ॐ गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतुभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. జాతవేదసే సునవామ సోమమరాతి హతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధందురితాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాన్ దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుతసింహాయ బ్రహ్మణే పరమాత్మనే. కౌశికుడి యొక్క భార్య ఆవిడ మహాపతివ్రత అయ్యుండి భర్తకు చేసిన సేవ, ఆ సేవలో ఉన్నటువంటి విశేషం, ఆవిడ మరి మాండవ్య మహర్షి ఇచ్చిన శాపానికి ప్రతిశాపంగా 10 రోజుల పాటు సూర్యోదయం కాకపోవడం, ఆ తర్వాత దేవతల యొక్క ప్రార్థన మీద అనసూయాదేవి, అత్రి మహర్షి యొక్క భార్య అనసూయాదేవి యొక్క మొత్తం ఈ కార్యంలో ఆవిడ ప్రవేశించి ఆ యొక్క కౌశికుని భార్యని ఆవిడ సంతుష్టురాలు చేసి, అలాగే మరి సూర్యోదయం అయ్యేలాగా చేయడం, అనంతరం మరి కౌశికుడికి మళ్ళీ ప్రాణం పోయడం, ఆ తర్వాత ఆ కథంతా అయిన తర్వాత దేవతలందరూ కూడా ఆనందించి, అమ్మా మరి నీ యొక్క పాతివృత్యానికి, నీ యొక్క పాతివృత్య మహత్యానికి మేము అందరం కూడా దాసులు అవుతున్నాం, నీదేమైనా సరే మంచి కోరిక ఉంటే మేము తీర్చగలమమ్మా అని చెప్పి దేవతలందరూ అన్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా నా సంతానంగా పుట్టాలి అనేటువంటి కోరికను ఆవిడ వెళ్ళగించడం, దాంతో దేవతలందరూ తథాస్తు అనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా ఆవిడ ఆ యొక్క అనసూయాదేవికి సంతానమే పుట్టారు. ఒక మంచి ముహూర్తంలో ఋతుస్నాత అయినటువంటి ఆ యొక్క అనసూయాదేవిని మరి అత్రి మహర్షి యొక్క కలయికలో మరి బ్రహ్మగారి యొక్క తేజప్రభావం చేత చంద్రుడు ఉద్భవించాడండి. బ్రహ్మగారి యొక్క తేజప్రభావం చేత మరి రజోగుణ స్వరూపంగా ఆ తేజస్సు పడే సమయానికి చంద్రుడు యొక్క రూపంతో మరి ఇక్కడ చంద్రుడు ఉద్భవించాడు. అలాగే మరి తర్వాత సమస్త తత్వాలకి ఆధారమైనటువంటి వాడు, ఆయుర్దాయానికి కారకుడు, మహాత్ముడైనటువంటి విష్ణుమూర్తి యొక్క మరి అంశ సత్వగుణాభి రూపం, సత్వగుణ రూపంగా మరి దత్తాత్రేయ స్వరూపం మరి అక్కడ ఆవిర్భవించింది. అలాగే ఈయన సాక్షాత్తు నారాయణ స్వరూపం. ఇంకా మరి రుద్రుడు, మరి ఆయన 7 రోజుల్లోనే తల్లి గర్భంలోంచి జన్మించాట, దుర్వాసో మహర్షి రూపంగా ఆయన జన్మించాడు. ఇది తమోగుణ రూపం రుద్రాంశ. ఇక్కడ 3 రూపాలకి ఆ చంద్రుడికి కొన్ని విశేషమైన యోగాలు ఉన్నాయి. ఏమిటంటే ఔషధులకన్నిటికీ కూడా ఆయన అధిపతి ఉన్నాడు సోముడు. కాబట్టి శీతల కిరణాల చేత లతలు, ఔషధులు మొత్తం అంతా కూడా ఆ మానవుల యొక్క రక్షణ అంతా కూడా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి అత్రి మహర్షి ఆయనకి అటువంటి ప్రాజాపత్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దత్తాత్రేయుడు శిష్యులను అనుగ్రహిస్తూ యోగ మార్గాన్ని బోధిస్తూ మహాయోగిలాగా ఆయన కాలక్షేపం చేస్తూ ఉంటాడు. దూర్వాసుడు మరి ఆయన తనను అవమానించిన వారిని దహిస్తూ ఉంటాడు. ఆ దూర్వాసో మహర్షి యొక్క అవతారం కూడా కారణమే, ఒక ప్రత్యేకమైన కారణం కోసం చెప్పేసి దూర్వాస మహర్షి యొక్క అవతారం వచ్చింది. ఇక్కడ సోమత్వ పదవిని పొంది మరి ప్రజాపతిని చేసిన తర్వాత చంద్రుడు తన యొక్క కార్యాలను తను వెళ్ళిపోయాడు. విష్ణువంశతో జన్మించాడు కదా దత్తాత్రేయ మహర్షి, యోగనిష్ఠుడు ఈయన. ఈయన మరి చాలా విశేషమైనటువంటి విశేషాలను కూడా చూపిస్తూ వచ్చారు. ఆయన అంశంలో వరుస క్రమంలో ఆయన ఆరాధన చేసుకుంటూ వచ్చిన వాళ్ళే మరి ఇవాళ రోజున చాలామంది చెప్తూ ఉంటారు, అవధూతలుగా ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా. దత్తావతారం, దత్త ఉపాసన ఇవి చేస్తే కనుక ఇటువంటి లక్షణాలు వస్తాయి అనేటువంటి విధానాన్ని మరి
అందరూ కూడా గ్రహించవచ్చు. ఈ నేపథ్యంలో మనం ఈ దత్త ఉపాసకులు చక్కటి యోగులుగాను చక్కటి మరి గురువులుగాను ఉన్నటువంటి సందర్భాలని మనం చాలా చూస్తూ ఉంటాం. అలాగే మరి ఈ దత్తుడు యొక్క ప్రభావం స్మర్తృగామి అంటారు దత్తుడిని. మిగతా దేవతల యొక్క విశేషాలు ఒక ఎత్తండి. దత్తాత్రేయుని తలుచుకోగానే ఆయన మన కోరికలు తీర్చడానికి వస్తాడు. ఆయన మరి అంత గొప్ప విశేషం స్మర్తృగామి అంటుంటారు. ఆయన మనకేదైనా కష్టం వస్తే వెంటనే తీర్చడం, మంచి సలహా రూపంలో ఎవరో వస్తాడు వచ్చి, నాయనా నువ్వు ఈ కార్యాన్ని ఈ విధంగా చేసుకోరా అబ్బాయి, చేస్తే కనుక నీకు కావాల్సినటువంటి సమస్యలను తీరిపోయే అవకాశం వస్తుంది, నువ్వు ఏదైతే సమస్యని అనుకుంటున్నావో ఆ సమస్యలు తీరిపోయే అవకాశం వస్తుంది అనేటువంటి విశేషాలను తెలియజేస్తుంటారు. తద్వారా మరి ఆ యొక్క వ్యక్తి పరిపూర్ణంగా తన యొక్క ఫలితాంశాలని కూడా చక్కగా పొందే అవకాశం వస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో విశేషాలు చెప్తూ ఉంటారు. సరే, దూర్వాసో మహర్షి అసలు ఆయన ఈ యొక్క దూర్వాసో మహర్షి ఈ అవతారానికి గల కారణం ఏమిటంటే, ఈ దూర్వాసో మహర్షి ద్వారానే చాలా విశేషాలు ముందు కనబడుతూ ఉండే పురాణాల్లో. మనం ఈ పురాణ కథలన్నీ కూడా వరుసగా చెప్పబోతున్నాం కాబట్టి, దూర్వాసో మహర్షి ఆయన ఎక్కడెక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాడో అక్కడక్కడ చాలా విశేషాలు కనబడుతూ ఉండే. ఒక లలిత ఉపాఖ్యానానికి మొత్తానికి కూడా ఆయన ఆధారమైపోయాడు. ఎందుకంటే అక్కడ మరి భండాసురుడు జన్మించడానికి ముందు ఇంద్రుడికి శాపం ఇచ్చాడు. మరి పరమేశ్వరుడు కూడా పిలిచి, అరే నాయన ఇంద్రుడు కొంచెం అహంకారంగా ఉన్నాడు, అతని యొక్క విధానాన్ని ఒకసారి పరీక్షించాల్సిన అవసరం ఉంది అబ్బాయిన సరికి, ఈయన వెంటనే ఆ విశేషాన్ని తన యొక్క భుజస్కంధాల మీద వేసుకుని వెళ్ళి అక్కడ ఆ పరీక్షని చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఎన్నో సందర్భాలు ఇక్కడ దూర్వాసో మహర్షి ద్వారా కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా ఉండగా ఈ దత్తాత్రేయుడు ప్రారంభం నుంచి కూడా తాను యోగ విద్యని అభ్యసిస్తూ ఉండడం, తపస్సు చేసుకుంటూ ఉండడం ఇట్లా జరుగుతూ ఉంది. దత్తాత్రేయుడు ఏం చేశాడంటే, తన చుట్టూ కూడా ఇప్పుడు ఈ మునిపుత్రులందరూ కూడా కలిసి తిరుగుతున్నారు. మంచి ఆకర్షితుడిగా ఉన్నాడు దత్తాత్రేయుడు, చూడడానికి మనోహరంగా ఉన్నాడు. పైగా గురుపుత్రుడు అత్రి యొక్క పుత్రుడు కాబట్టి ఏమైందంటే, ఆ చుట్టుపక్కల ఉన్న మునులు మహర్షులు ఎవరైతే ఉన్నారో ఆ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలందరూ కూడా దత్తుడికి ఆకర్షితుడై అందరూ కూడా ఆయన్ని అనుకరించడం ప్రారంభం చేశారు. ఇట్లా అనుకరిస్తున్న సందర్భంలో దత్తాత్రేయుడి యొక్క ప్రభావం చేత వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటే, దత్తాత్రేయుడు మాత్రం ఆయన ఇట్లా పిల్లలు తన చుట్టూ తిరగడం కూడా ఒక విధమైనటువంటి ఇబ్బందికరంగానే భావన చేశాడు. నిజమైనటువంటి సద్గురువు కాబట్టి భావన చేశాడు. కారణం ఏంటంటే, వాళ్ళు తన చుట్టూ ప్రదక్షిణం వృధాగా చేయకూడదండి. ఎప్పుడు కూడా గురువు యొక్క లక్షణం అది. గురువు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, తనని ఆశ్రయించి కానీ తన దగ్గరికి వచ్చేవాళ్ళని కానీ వాళ్ళు దేనికోసం వస్తున్నారు చూసి వాళ్ళ యొక్క అవసరాలని పూర్తిగా వెంటనే తీర్చేలాగా తాను ప్రవర్తించి వాళ్ళకి కావలసిన విద్యా సంబంధమైనవి కానీ విజ్ఞాన సంబంధమైనవి కానీ ఏవైతే అంశాలు ఉంటూ ఉంటాయో ఆ అంశాలను వెంటనే వాళ్ళకి తెలియజేసేసి వాళ్ళని అక్కడి నుంచి డిస్పర్స్ పంపించేస్తూ ఉండాలి. అది గొప్ప గురువు యొక్క లక్షణం. అంతేగాని వాళ్ళ యొక్క కాంక్ష ఏదైతే తెలుసుకోవాలని ఉందో, జిజ్ఞాసతో వచ్చినటువంటి పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలు తెలియజేయకుండా తమ చుట్టూ ఊరికనే ఖాళీగా తిప్పకుండా ఉండడం మూలంగా పిల్లల యొక్క సమయాన్ని వృధా చేసిన దోషం వస్తుంది. అలా మోసపూరితమైనటువంటి లక్షణాలు ప్రదర్శించిన ప్రభావం చేత ఆ ప్రభావం వెంటనే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి గురువులు ఎప్పుడు కూడా మనల్ని ఆశ్రయించి వచ్చినటువంటి పిల్లలకి అందరికీ కూడా వాళ్ళు ఏదైతే ఆశ్రయించారో ఏదైతే అపేక్షించారో అటువంటి విద్యకి వాళ్ళు అర్హులైతే కనుక, ఈ కారణం చేత నువ్వు అర్హుడివి, ఈ కారణం చేత నువ్వు అనర్హుడివి అనేటువంటి విధానాన్ని పూర్తిగా తెలియజేసి ఓపెన్గానే చెప్పేయాలండి. ఎప్పుడు కూడా ఈ కారణం చేత నువ్వు ఈ పనికి నువ్వు అనర్హుడివి, కాబట్టి ఈ విద్యను అభ్యసించడానికి నువ్వు పనికిరావు, కాబట్టి నీకు నేను చెప్పట్లేదు, ఏమి అనుకోవద్దు అని చెప్పి వదిలి చేయాలి. చెప్తా అని చెప్పేసి చుట్టూ తిప్పుకోకూడదు. ఇలాగ ఈ పిల్లలు కూడా దత్తాత్రేయుడు చుట్టూ తిరుగుతుంటే, దత్తాత్రేయుడికి ఒక కారణం తన యొక్క యోగ అభ్యాసానికి తన యొక్క యోగ విద్యని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ యొక్క ముని పిల్లలందరూ కూడా అట్లా ఉండడం మూలంగా కాలం వృధా అయిపోతుంది. అలాగే ముని పిల్లలు కూడా విద్యకి సంబంధంగా దూరంగా ఉండడం మూలంగా వాళ్ళకు కూడా సమయం వృధా కదా. గొప్ప వ్యక్తిత్వమైన లక్షణం అది. ఎవరికి కూడా సమయాన్ని వృధా చేయకూడదు. వాడు చేసుకుంటూ చేసుకుంటాడు, తర్వాత విషయం. మన ద్వారా ఒక వ్యక్తికి ద్రవ్య నష్టం కానీ సమయం వృధా అవడం కానీ ఏం జరగకూడదు. అటువంటి కాంక్ష ఉన్నవాళ్ళే మంచి ఉపాసకులు. అవి ఉపాసన చేయడం మూలంగా సద్బుద్ధులు ఏర్పడుతూ ఉంటాయండి. ఉపాసనా క్రమం పెరుగుతోంది అంటే సద్బుద్ధి పెరగాలి. ఇప్పుడు కూడా సద్బుద్ధి పెరగకుండా నేను ఉపాసన చేసేసాను అని దుర్బుద్ధితో ప్రవర్తిస్తుంటే రాక్షసుడికి మనిషికి తేడా ఉండదు. ఇప్పుడు కూడా ఆ సమయాన్ని వృధా చేయకూడదు. కాబట్టి ఏంటంటే, నేను కనుక నీళ్ళల్లో ఉండి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే వీళ్ళు నా దగ్గర రాకుండా ఉంటారు కదా అని చెప్పి దత్తాత్రేయ మహర్షి దత్తాత్రేయుడు ఏం చేశారంటే, వీళ్ళు నీళ్ళల్లో ఉండి ఆయన తపస్సు చేసుకోవడం మొదలెట్టారట. తపస్సు చేసుకుంటే ఆయన ప్రియదర్శనుడు. ఇప్పుడు కూడా ఈ మహర్షి పిల్లలు ముని పిల్లలు అందరూ కూడా ఆయన కోసం చెప్పేసి ఇంకా ఆకర్షితులై ఉన్నారు.
గురువుగారు పాఠం చెప్తున్నారో చెప్పట్లేదో, చెప్పిన తర్వాత పాఠం అయిన తర్వాత వెళ్తున్నారు కదా, ఆ సరస్సు ఒడ్డునే వీళ్ళు కూడా కూర్చోవడం మొదలెట్టారట. అలా కాలక్షేపం అవుతోంది. అబ్బో, వీళ్ళకి నన్ను వదిలేట్టుగా లేరు, వీళ్ళకి నా మీద విరక్తి కలిగేలాగా నేను ప్రవర్తించాలనుకున్నట్టు. ఆయన ప్రవర్తించాలనుకున్న ఏం చేశాడంటే, ఆయన వీళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోవాలని చెప్పే ఉద్దేశంతో ఒక దివ్యాంబరధారణ అయినటువంటి ఒక స్త్రీని, ఒక యువతను వెంటబెట్టుకుని సరస్సులోంచి బయటకు వచ్చారట. వచ్చేసరికి ఆయన వీళ్ళు అనుకున్నారట, వీళ్ళందరూ కూడా నేనేదో స్త్రీలోలున్నయ్యాను, ఈ స్త్రీలోలున్నయ్యాను కాబట్టి నన్ను దూరంగా అట్టి పెడతారు వీళ్ళు, నా దగ్గర నుంచి వెళ్ళిపోతారనుకుని ఆ మునికుమారులకి దృష్టిలో పడేలాగా ఆయన సరస్సులోంచి ఆ యువతను తీసుకుని బయటకు వస్తుంటే, మరి వీళ్ళందరూ కూడా సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి స్త్రీని కూర్చుకున్నాడని చెప్పేసి నమస్కారం చేస్తున్నారట. చేస్తుంటే ఈయన ఇలా కూడా కదలే అని చెప్పేసి మద్యపానం చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నారట. మద్యపానం చేయడం అంటే దత్తాత్రేయ మహర్షి, దత్తాత్రేయుడు యోగ గురువు, ఆయన మద్యపానం చేస్తున్నారంటే కాదు, ఆ భావన ఎదుర్కొన్న వాళ్ళకి కలగజేస్తున్నారు. కలగజేస్తుంటే దానికి కూడా ఏమైందంటే, మరి వీళ్ళు ఇంకా అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉంటున్నారు. ఆయన మద్యపానంతో పాటు మరి ఈ యొక్క రమణీయ సంభోగం, అలాగే మరి వికారమైన కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. చేస్తుంటే ఈ యొక్క సంభోగం, మద్యపానం, గీత వాద్యాద సంవర్గం ఇవన్నీ కూడా ఒక జరుగుతున్నప్పుడు ఏమవుతుంటే, ఒక చాండాలను ఎట్లాగైతే మనం దూరంగా అట్టే పెట్టే ప్రయత్నిస్తామో ఆ విధంగా ఉంటారేమో అని చెప్పి అనుకున్నారు. కానీ యోగవేత్త యోగేశ్వరుడు దత్తాత్రేయుడు సురాపానం చేశాడు, అంటే తరుణి సంభోగం చేశాడు, అలాగే ఇవన్నీ కూడా వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఆయన ముక్తిని కోరుకుని ఆ విధమైనటువంటి చింతలో ఉంటున్నాడు ఆయన, కాబట్టి ఈయన ఖచ్చితంగా 100% అటువంటి వాడు కాదు అనుకుంటున్నారు వీళ్ళంతా కూడా. ఆ బాలకులు ఏం చేస్తున్నారంటే దత్తాత్రేయుని వదిలిపెట్టకుండా ఆయనతోనే తిరుగుతూ ఉన్నారు. బాగానే ఉంది. ఇంకా తర్వాత ఆ పక్కనే మరొక కథాగమనాన్ని తీసుకెళ్తున్నాడు. కార్తవీర్యుడు అనేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, కృతవీరుని యొక్క కుమారుడు కార్తవీర్యుడు. ఈ కృతవీరుడు అని ఆయన స్వర్గస్థుడయ్యాడు. ఆ స్వర్గస్థుడైన వెంటనే రాజ్యానికి రాజుగారు లేకుండా ఉండకూడదు, అందుకోసం వెంటనే ఏంటంటే కార్తవీర్యుని పిలిచి, ఎవరైనా ఆయన నీకు పట్టాభిషేకం చేస్తాం, ఇక్కడి నుంచి ఇక నువ్వు రాజుగా ఉండరా అబ్బాయి అని చెప్పి పుర ప్రముఖులందరూ కూడా చెప్పారట. చెప్తే ఈయన ఏం చేశారంటే, అయ్యా నాకు రాజ్యాన్ని పరిపాలించే విషయంలో కొంచెం అభిలాష భిన్నంగా ఉంది. కారణం ఏమిటంటారేమో, రాజ్యాన్ని పరిపాలన చేయడం మొదలెట్టిన తర్వాత ఇంకా పన్నులు వేయాలి, పన్నులు ఒక్కొక్క వర్గంలో వాడికి ఒక్కొక్క రకంగా వేయాలి, ఈ ఎక్కువ తక్కువలు నడుస్తూ ఉంటాయి, వీటి ప్రభావం చేత అందరూ కూడా కొంతమంది ఆహా చక్కగా పరిపాలన చేస్తున్నాడు రా అబ్బాయి అనుకుంటూ ఉంటారు. కొంతమంది కొంతమంది అనుకుంటారంటే పన్ను భారాన్ని విధిస్తున్నాడు బాగా, దీని మూలంగా మనకి ఇబ్బంది అవుతుంది అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. అసలు ఆ యొక్క మరి పన్ను వేసే విషయంలో పణ్యానాం ద్వాదశం భాగం భూపాలాయ వణిజ్యన, వైశ్యజనం వ్యాపారం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదైతే వస్తువులు విక్రయిస్తూ ఉంటారో ఆ వచ్చే లాభంలో 12వ వంతు రాజుగారికి కప్ప కింద కట్టించాలి. పెట్టుబడి 100 రూపాయలు పెట్టాడు, సరుకుని 120 రూపాయలు అమ్మాడు, సరుకు 120 రూపాయలు అమ్మినప్పుడు 20 రూపాయల మార్జిన్లో అక్కడ మార్కెట్లో వెళ్ళింది, 100 రూపాయలు వాడు పెట్టుబడి పెట్టాడు కాబట్టి 100 రూపాయల మీద ట్యాక్స్ మాట్లాడలేదండి. బాగా గమనించండి, ఇక్కడ రాజనీతి శాస్త్రం పురాణాల్లోనే రాజుగారు ఎట్లా పన్ను వేయాలనే విశేషాలను ఇక్కడ మాట్లాడుకుంటూ వచ్చాడు. 100 రూపాయలు పెట్టుబడికి 100 రూపాయలు వస్తువు, ఆ పైన వచ్చే లాభం మీద 12వ వంతు ఇవ్వన్నాడు, అంటే 20 రూపాయల్లో 12వ వంతుని తీసుకువెళ్ళి అక్కడ మరి ఇచ్చేసిరమ్మన్నాడు రాజుగారికి కప్ప. ఇంకా ఏ వస్తువు అమ్ముకున్నా సరే జిఎస్టీ అప్పుడే అమల్లో ఉంది, ఇంకా ఈ వస్తువు ఆ వస్తువు ఆ వస్తువు కింద ఈ వస్తువు కింద లేదండి. ఈ జిఎస్టీ అనేది పురాణకాలంలో ఉంది, మరి గమనించారుగా, పణ్యానాం ద్వాదశం భాగం భూపాలాయ వణిజ్యన. ఒకప్పుడు ఎంబీఏ స్టూడెంట్స్కి అవేర్నెస్ పెంచడం కోసం చెప్పేసి, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ పెంచడం కోసం చెప్పేసి భాగవత కథలను పెట్టాలి అని చెప్పేసి ఒక ఎక్కడో ఒక బోర్డు ఉంది ఒక పౌరాణికుల ద్వారా ఆ ఒక కార్యక్రమానికి, దానికి అపహాస్యంగా మాట్లాడుకున్నారు అందరూ కూడా. ఏమండి, పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి ఎంత న్యాయమైన గొప్ప అంశం చూడండి, లాభం మీద 12వ వంతున ఏ వస్తువుకి ఆ వస్తువు కనుక ట్యాక్స్ వేసేస్తే వాడు ఏ వస్తువు అమ్మాడు ఏ వస్తువు అమ్మలేదు, దొంగలకు రాశాడా దొంగలకు రాలేదు ఇవన్నీ లేకుండా అయిపోతుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడా సేల్స్ ట్యాక్స్ కట్టాడా ఇవన్నీ లేకుండా ఆ వస్తువుతోనే గొడవలిపోతుంది, ఇంకా ఆ వస్తువుతోనే గొడవలిపోతుంది, ఇంకా వాడు ఏ ఊర్లో కొన్నాడు ఎక్కడ కొన్నాడు ఊరిని అడ్రస్సింగ్ ఉంటే చాలు. మరి అట్లాంటి నియమాలన్నింటినీ కూడా మరి పూర్వకాలం రాజుల కాలంలోనే ఇచ్చారు. రాజనీతి శాస్త్రాన్ని కనుక పరిశీలిస్తే దాన్ని అమలు చేసే ప్రయత్నంలో వెళ్తే కనుక చాలా తేలికగా ధర్మాన్ని మనం అమలు చేయొచ్చు. ఇక్కడ నిల్వ పెట్టాడా దొంగలకు రాశాడా ఏం లేదు,
అమ్మిన ప్రతి వస్తువు మీద ఆ బిల్లు మీద కొన్నదానికి ఇక్కడ బిల్లు ఉంటుంది, అమ్మిన దానికి బిల్లు ఉంటుంది, లాభం అక్కడ కనబడుతుంది, లాభంలో 12వ వంతు వెంటనే వేసేస్తూ ఉంటాడు. ఇలా 12వ వంతు ఎప్పుడైతే ట్యాక్స్ పడిపోతుందో ఇంకా వ్యాపారులు మోసం చేసే అవకాశం లేకుండా వెళ్ళిపోతుంది. అందువల్లనే మన వాళ్ళు చక్కగా అక్కడ వ్యాపారం విషయాన్ని మొత్తం రాసుకుని వచ్చారు. అట్లాగే మరి ఆ వచ్చిన 12వ వంతుతో తీసుకున్నటువంటి డబ్బుతోనే నేను ఇక్కడ చోర భయం లేకుండా రక్షక భటులను ఏర్పాటు చేయాలి, వాళ్ళతో ఈ ప్రజా మార్గాలను రక్షిస్తూ ఉండాలి. ఈ వ్యాపారస్తులు అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు, వాడికి కూడా వాడి షాపులో వస్తువులు దొంగతనం జరగకుండా నేను ఒక రక్షణ కవచాన్ని మొత్తాన్ని రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి, దానికి పోషణ కోసం చేయాలి. బాగానే ఉంది. అలాగే మరి దధీకృత తక్రాదులు విక్రయించే వాళ్ళ దాంట్లో భాగంలో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ మార్పు. ఇక్కడ ఎందుకంటే శాస్త్రం ప్రకారంగా నేను ఇక్కడ ట్యాక్స్ వేయాలి, బాగానే ఉంది, కానీ గోపాశ్చ ఘృత తక్రాదే షడ్భాగంచ కృషీవలాహ, గోపాశ్చ ఘృత తక్రాదే షడ్భాగంచ కృషీవలాహ. వాళ్ళు దధి ఘృత తక్రాదులు అంటే మజ్జిగ పెరుగు వెన్న నెయ్యి అమ్ముతూ ఉంటారే, వాళ్ళు కష్టం చేస్తున్నారు. కష్టం చేయడం అంటే నిజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఆవు పాలు వాటిని తీసుకొచ్చి వాటిని చక్కగా తయారు చేసి ఇక్కడ వస్తున్నారు నిత్యావసరాలు. వాటి మీద నేను షడ్భాగంచ కృషీవలాహ, దాంట్లో లాభ నష్టాలు అక్కడ ఆవులు మేపే వాళ్ళు ఎవరైతే ఉంటారో, డైరీ ఫార్మ్ వాళ్ళ రోజు టెక్నాలజీ మన టెర్మినాలజీ కనుక వాడితే కనుక ఆ డైరీ ఫారంలో వచ్చేటువంటి పాలు కొనుక్కుని ఇళ్ళకి తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు ఉంటారే, ఎంత కొన్నాడు ఎంత అమ్ముతున్నాడు, మధ్యలో వాడి ఖర్చు ఎంత, వాడికి వచ్చే లాభం ఎంత, వాడు బండి మీద రావాలి కదండి, ఈ బండి మీద రావడానికి ఎంత పెట్రోల్ ఖర్చు పెడతాడు, అక్కడ కొనడానికి 50 రూపాయలు లీటర్ పెట్టి కొన్నాడు, బండికి ఖర్చుకి ఒక 5 రూపాయలు అయింది, 55 రూపాయలు 60 రూపాయలు అమ్మాడు, 5 రూపాయలు లాభం వచ్చింది. ఈ 5 రూపాయలు లాభం వచ్చిందంటే ఆ రోజుకి ఆ లీటర్ పాలకి 6వ వంతు రాజుగారు ట్యాక్స్ తీసేసాడు, అయిపోయింది, ఇంకా సుఖం. వాడు దొంగలకు రాశాడు, దొంగలకు రాయలేదు అనవసరం, కొనదింత అమ్మిందింత డైరెక్ట్ లెక్క. ఇక్కడ ఇక్కడే మోసమే ఉందండి, ఇక్కడ అవకాశం లేదు, అలా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రైతులకు కూడా 6వ భాగాన్ని రాజుగారికి ఇవ్వస్తుందయ్యా అని చెప్పాడు. కారణం ఏంటి, ఇలా చేయడం మూలంగా రాజుగారు అక్కడికి వెళ్ళేందుకు వీలుగా మరి నదులు ఏర్పాటు చేయాలి, కాలువలు ఏర్పాటు చేయాలి, అలాగే మరి ఆ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, నీళ్లు కన్నా దొరకకపోతే చెరువులు తవ్వించాలి, ఇవన్నీ ఎక్కడిని తీస్తాడు, రాజ కోశాగారాలను తీయాలి. సరే, అందరికీ బియ్యం అవసరమే, బావులు తవ్విస్తే కానీ అక్కడ నీళ్లు దొరకవు, చెరువులు తవ్విస్తే కానీ నీళ్లు దొరకవు, అలా దొరికేందుకు వీలుగా నీటి వసతి ఏర్పాటు చేసి వాళ్ళు వ్యవసాయదారులు పంటలు పండించుకునేలాగా ఏర్పాటు చేయాలి. దానికి మూలంలోని తీయకుండా కొంత ఎవరి వస్తువులను వాళ్ళనే మళ్ళీ ట్రేడింగ్లో పెట్టాలి అక్కడ. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రజారాజ్యం అయిపోయింది మొత్తం అంతా కూడా. కారణం ఏమిటి, ప్రజాపాలనే వాళ్ళ సంపాదన వాళ్ళనే ఖర్చు పెట్టుకునేందుకు వీలుగా మొత్తం అంతా కూడా ఇక్కడ మరి ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా రైతుల దగ్గర కూడా తీసుకోవాలి, అందరూ వ్యాపారులు కూడా వస్తువులు అధిక భాగాన్ని తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చి రక్షణ చేయించి వీటన్నింటినీ కూడా వాడితో చక్కగా దేవాలయాలు కానీ, అలాగే చెరువులు కానీ, అలాగే రహదారులు కానీ, రహదారుల యొక్క రక్షణ కానీ, అలాగే వ్యాపారస్తుల రక్షణ కానీ, ప్రజారక్షణ కానీ, వీటి కోసం చెప్పేసి నేను ఒక రక్షణ సంఘాన్ని ఏర్పడేసుకోవాలి, వాటి కోసం అందజేయాలి. ఇదంతా ఒకవేళ చేసే దాంట్లో భాగంగా కనుక ఎక్కడైనా సరే పొరపాటు జరిగితే అన్న ప్రధానమర్థిభ్య పూర్తమిత్యభిధీయతే ఇష్టాపూర్త వినాశాయ తద్రాజ్ఞోరకర్మణ యదన్యై పాలితో లోకస్తద్వృత్యంతర సంశ్రిత. అయ్యా, ఇవన్నీ చేసే ప్రయత్నంలో భాగంగా కనుక ఎక్కడైనా పొరపాటు జరిగి ఒకటి దగ్గర అధికమైనటువంటి పన్ను తీసుకున్నారనుకోండి, ఆ రాజుగారు చోరుడు రా అంటూ ఉంటారు. నాకు ఎందుకు ఈ మాటలన్నీ, ఇట్లా కప్పం వేయడం ఎందుకు, తీసుకురావడం ఎందుకు, వాడి దగ్గర తీసుకుని వీడి దగ్గర పెట్టడం ఎందుకు, వీడి దగ్గర తీసుకుని వాడికి పెట్టడం ఎందుకు, ఇవన్నీ కూడా డెమోక్రసీ ఇక్కడే కనబడుతూ ఉంటుందని చక్కగా పరిపాలన చేసే విషయంలో ఈ మాటలను గమనిస్తూ కనుక ఉంటే, ఇవాళ కొత్తగా వచ్చింది కదా రాజరికాలు అనే మాటగా కాకుండా కూడా వాళ్ళు డెమోక్రసీని బాగా గౌరవించారనేది, ఇంతేకాదు పురాణాల్లో ఇతిహాసాల్లో మనం చూసుకుంటూ వెళ్తే కనుక చాలా చోట కనబడుతుంది డెమోక్రాటిక్ లక్షణాలన్నీ కూడా, చాలా గొప్ప విశేషాలని కూడా కనబడుతుంటాయి రాజనీతి పరిపాలనా విశేషాల్లో. కొత్తగా ఇక్కడేమి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మన పురాణాలకి మనకి కొంచెం వెర్రిగా కనబడుతున్నాయి కాబట్టి వాటిని మనం చదవట్లేదు కాబట్టి ఎవడో చెప్పిన శాస్త్రం మనకి గొప్పగా కనబడుతుంటుంది. అయ్యా, ఇందులో భాగంగా ఈ 6వ భాగం పన్ను రక్షణ వేతనం వీటి కోసం చెప్పేసి అంటే రక్షణకి సంబంధించినటువంటి భటులు కానీ మంత్రులు కానీ సైన్యాధ్యక్షులు కానీ వాటికి సంబంధించిన గుర్రాలు ఆయుధాలు వాటి పోషణ వాటి రక్షణ వాటికి కావాల్సిన జీతాలు, మరి జీతాలు ఇవ్వకపోతే ఒరే కాపలాదారుగా అక్కడ ఉండాలంటే ఊరికే ఉంటాడా వాడు, ఏమయ్యా నాకు అన్నం కావాలి తినాలి నా పెళ్ళం బిడ్డను పోషించుకోవాలి దానికి జీతం ఎంత ఇస్తావు అని అడుగుతాడు. రాజుగారి మీద గౌరవమే, రాజుగారు అంటే భయమే, కానీ వాడి పెళ్ళం బిడ్డను పోషించేవాడు ఎవడు ఉంటాడు, ఊరికనే వెళ్ళి కాపలా కాయలేడు కదా, ఊరికనే యుద్ధానికి వెళ్ళాడు కదా, ఒరే నువ్వు గుర్రం వేసుకు వెళ్ళిపోయి మొత్తం పొలం కాపలా కాయాలంటే కాస్తాడు, కానీ వాడు తిరిగి రాగానే ఇంట్లోకి రాగానే వాడి పెళ్ళం బిడ్డలు అడుగుతారు, ఎరా అబ్బాయి ఏం తెచ్చావు తినడానికి, ఏమైనా బియ్యం తెచ్చావా పప్పు తెచ్చావా ఉప్పు తెచ్చావా అని అడుగుతారు. దానికి వాడు ద్రవ్యాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి వాడికి జీతం కావాలి, జీతం ఎవడిస్తాడు,
రాజుగారు. రాజుగారు ఏమన్నా జేబులోని తీసిస్తాడా? కోశాగారంలోని తీసేవాళ్ళు. కోశాగారం ఎట్లా నిండుతుంది? ట్యాక్స్ వేస్తే వస్తుంది. ఒకదానికి ఒకదానికి మధ్యం మొత్తం అంతా కూడా ఈ చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. మొత్తం అంతా సైక్లిక్ ఆర్డర్స్ మొత్తం అంతా కూడా పరిపాలన, ప్రజలు ఇవన్నీ కూడా వాటిని మొత్తాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క పన్నులు చెల్లించిన వాళ్ళ మీద మళ్ళీ దౌష్ట్యం చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, పన్నులు వసూలు చేసుకోవాలి. ఇవన్నీ కంటే కూడా ఈ భూమిని పాలించడానికి నేను సమర్థుడు కాదు. ఎవరైనా మంచివాడు కనుక, చక్కటి వాడు ఎవరైనా సరే, సమర్థుడైనటువంటి వాడు కనుక ఉంటే వాడిని తీసుకొచ్చి ఇక్కడ రాజుగా పెట్టండి అని చెప్పేసి కార్తవీర్యార్జునుడు అన్నట్టు. అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా అనుమానం వచ్చింది. గర్గాచార్యుడు ఆయన చక్కగా ముందుకు వచ్చి రాజుగారితో అన్నట్టు. గర్గాచార్యుడు జ్యోతిష్ శాస్త్రవేత్త, వేదాంగాలు బాగా చదువుకున్నవాడు, మహాపండితుడు, చక్కటి అనుష్ఠానపరుడు, మహాతపస్వి. ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క మంత్రిగారులు, సేనాధ్యక్షులు వీళ్ళందరూ ఉండగా వాళ్ళ పక్కన కూర్చుని చక్కగా నాలుగు మాటలు చెప్పాట. నాయన, ఇక్కడి నుంచి సహ్యాద్రి పర్వతం ఒకటి ఉంది అబ్బాయి, ఆ సహ్యాద్రి పర్వతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు దత్తాత్రేయులు వారు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. మరి ఆయన దగ్గరికి వెళ్తే కనుక ఆయన సమదర్శి, అందరినీ ఒకే రూపంగా చూస్తూ ఉంటాడు, ఎక్కడ ఎక్కువ దక్కలు చూడు. ఆయన మహానుభావుడు, నువ్వు వెళ్ళి ఆయన్ని అర్చన చేయి, ఆరాధించు, ఆయన వలన నీకు లాభం చేకూరుతుంది. ఒకప్పుడు ఇంద్రాది దేవతలు కూడా ఆయన ఇదే రీతిగా చక్కగా మరి ఆరాధన చేసి ఆయనకు అనుగ్రహం చేత లబ్ధి పొందారా నాయనా అని చెప్పారట. ఓహో, అలాగా లబ్ధి పొందడమే స్వామి, అసలు ఏం జరిగింది, దేవతలకి ఆ దత్తాత్రేయుడి వలన వచ్చిన లాభాలు ఏమిటి కాస్త చెప్తారా అడిగారట. అప్పుడు ఈయన గర్గులు చెప్పుకొస్తున్నారట. దైత్యానాం దేవతానాం చ యుద్ధమాసీత్ సుదారుణం, దైత్యానామీశ్వరే జంభే దేవానాం చ శచీపతో. రాక్షసులకి జంభాసుడు అధిపతిగా ఉన్నాడు, దేవతలకి అధిపతిగా ఇంద్రుడు ఉన్నాడు, వాళ్ళకి మధ్యలో పెద్ద యుద్ధం ప్రారంభమైంది. తేషాంతు యుద్ధమానానాం దివ్య సంవత్సరోగత, సంవత్సరం పాటు యుద్ధం నడిచింది. తతో దేవాః పరాభూత దైత్యా విజయనోభవన్. ఆ యుద్ధంలో సంవత్సరం అయిన తర్వాత దేవతలు ఓడిపోయారు, రాక్షసులు గెలిచారు. బాగుంది, ఏం చేయాలో తోచని పరిస్థితి. మొత్తం ఈ విపరీతితో కూడుకుని మొత్తం వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే బయలుదేరి బయటికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ మనం ఏం చేయలేని పరిస్థితుంది, పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఏం చేయాలో తోచక ఈ వాలకల్యాది మహర్షులతో సహా కలిసి అందరూ కూడా దేవగురు బృహస్పతికి వెళ్ళారట. ఏ మొదటే వెళ్ళొచ్చుగా, ఇసలు సంవత్సరం పాటు యుద్ధం జరుగుతుంటే అప్పటిదాకా ఆగడం ఎందుకు? అదొక యుద్ధంలో బలం ఉన్నంతసేపు ఎదుర్కొన్న వాళ్ళ యొక్క గౌరవం గొప్పతనం గుర్తురాదండి. అందులో భాగంగానే బృహస్పతి గారి దగ్గరికి సంవత్సరం అయ్యి ఓడిపోయిన తర్వాత వెళ్దాం అనిపించింది. ఎప్పుడు గురువులను ఎప్పుడు ఆశ్రయిస్తూ ఉండాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే గురుబుద్ధిర్ విశేషత అంటారు, ఏ సందర్భం వచ్చినా సరే సమస్య ఆరంభమవుతోంది అంటేనే గురువు దగ్గరికి వెళ్ళిపోవాలి. సమస్య ఆరంభం అవుతోంది అనగానే గురువు దగ్గరికి వెళ్తే ఏంటంటే అప్పుడు చర్చ ప్రారంభమై ఉన్న సమస్యను విశదీకరించి మనం గురువుగారి దగ్గరికి వెళ్ళడమే కాదు, మనకున్నటువంటి విశేషాలు సమస్యలు అన్నీ కూడా గురువుగారితో చక్కగా ఓపెన్గా ఉన్నదన్నట్టు చెప్పుకోవడానికి కూడా అలవాటుపడాలి. గురువుగారి దగ్గర ఉన్న విశేషాలు చెప్పుకోవడానికి కనుక సిగ్గుపడ్డమో మొహమాట పడ్డమో కనుక చేస్తే ఆయన మనకి సలహా చెప్పలేడు, సూచనలు చెప్పలేడు, తద్వారా ఏ విధమైన రక్షణ చేయలేడు. మనమే కనుక వెళ్ళి ధైర్యంగా కూర్చుని నాకు ఇది కావాలయ్యా అని చెప్పి కనుక మొదలెడితే వండిన అవుతుంది. ఆయన చెప్పాట, రేపై నాయన ఇప్పటికి మించిపోయింది లేదు, అత్రిపుత్రుడు దత్తాత్రేయుడు ఆయన చక్కగా తపస్సులో ఉన్నారు, ఆయన వెళ్ళి సంతుష్టిపరచండి. సంతుష్టిపరిస్తే కనుక ఆయన దృక్ప్రసారం మీ మీద పడితే చాలు, మీకు విజయం లభిస్తుందని చెప్పారట. అనేసరికి దత్తాత్రేయుడు అనుగ్రహం ఎట్లా పొందాలి అని చెప్పేసి వీళ్ళందరికీ అనుమానం వచ్చింది. బయలుదేరారు. బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ ఆయన చక్కగా ఇందాక చెప్పారుగా ఒక స్త్రీలోలుడిగా కనబడుతున్నాడు, మధుపానం చేస్తున్నాడు, ఆ గానం అక్కడ గాత్రం అలాగే సంగీతం ఉన్నవాళ్ళు విభావరి చేస్తూ ఉన్నారు, ప్రశాంతయుక్తంగా ఉన్నాడు. ఈ దేవతలందరూ సమీపానికి వెళ్ళారు. అలాగా ఆయన సర్వార్థ సాధనం అనేటువంటి ఒక లక్ష్యంతో దేవత అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఏం చేశారంటే వందనం చేశారు. ఆయన మద్యం తాగుతున్నాడు. మద్యం తాగుతుంటే మరి వీళ్ళు కూడా తీసుకెళ్ళి మద్యం మొదలైన పదార్థాలు తీసుకెళ్ళి స్వామివారికి అక్కడ సమర్పించారట. సరే, దేవతలు వీళ్ళందరూ ఏం చేశారంటే దత్తాత్రేయుడు కూర్చుంటే కూర్చుంటున్నారు, నిలిచుంటే నిలిచుంటున్నారు, ఆయన అట్లా నడుస్తుంటే ఆయన పాటు నడుస్తున్నారు, ఆయన ఆసనం మీద కూర్చుంటే దేవతలు కూడా కింద కూర్చుంటున్నారు, మొత్తం ఇట్లా నడుస్తుంది. నడుస్తుంటే వీళ్ళు అడిగారట, ఏమయ్యా అసలు మీరు ఎందుకు వచ్చారు, నా దగ్గర ఎందుకుంటున్నారు, మీరు నా సమీపంలో ఉండి నన్ను సేవ చేస్తున్నారు, కారణం ఏమిటి చెప్పండి
அஞ்சுப்படி கேட்டா மத்தோ பவத் பிரியேனேயம் சுஷ்ரூஷா கிரியதே மமா. நான் எந்த சேவந்தா சேவந்தா மீரு நான் சேவ செய்யாசின அவசரம் ஏமனா உண்டா அனு அடிகாட்ட அடிக்கேசரிக்கு ஐயா ஜம்பராசு ஜம்பாசுரடு வாடு மொத்தம் தானவலத்தோ கசி சமஸ்திரம் பாடு யுத்தம்சாடு மேம் யுத்தம்ல ஓடிப்போம் அசக்துலம் அய்யம் இந்தர்ப்பம் மேம் ப்ரஹஸ்பதி வாரி தரம் வெள்ளேசரிக்கு நைனா தத்தாத்ரேயு வாரு மாத்திரம் உன்னாரா நைனா மிம்மல் காப்பாடகலினவாடு காபட்டி ஆயன் தகிரி வெளித்தே மீக்கு பனவுத்தும் செப்பார் காபட்டி மீரு மம்மல் அனுகிரகிச்சாசினேன்ட அனேசரிக்கு ஆயன மத்தியபானம் சேசேவாடு இந்திரிய நிகிரகம் லேனட்டு வாடுகா கனபடுத்து நிரந்தரம் அபவித்திரங்க உண்டு சூடாக்கு இதுதான் கூட பயிட ஜனாபா தன் தர ராக்கூடனி யோகுல் அட்லே உண்டார் தன தபஸ்க்கு பங்கம் கலுதேமோ அப்படி அட்லா உண்டே தன் தர எவரு ராக்கா உண்டார் கதா அப்படி எப்படித்தே தன தபஸ்வேவாடு உண்டே ஆ தபஸ்வேடு சூசி கொந்தமந்த ஆகர்ஷத்தில் வெளுத்து உண்டாரோ அக்கட தபோபங்கம் ஜெருத்து அதுவல்ல மன தரக்கு கொண்டு கொண்டு சந்தர்ப்பாலு கொண்டு கொண்டு விசேஷாலே அபேட்சி மனம் கனக தானிக்கோசம் பிரயத்னம் உள்ளபோது மன தர ஜனாபா எக்கு ராக்கூடன கோரிக்கோவாலி தபஸ் சேஸ்கோவாலி பூஜை சேஸ்கோவாலி ஏதனா விரதம் சேஸ்கோவாலி ஒரு வித்யன அபியசிச்சாலி தானிக்கு சமயம் வெள்ளிப்போதே அவது கதா மரி ஆ சமயம் வெள்ளிப்போகண்டா மனம் சக்கா சதுக்கோவாலி ஆ யோகாபியாசம் பூர்த்தி செய்யாலி இல்லதா வித்யாபியாசம் பூர்த்தி செய்யாலனுக்கப்படு மன தர சுட்டூ ஜனாபா உண்டக்கூடாது பப்ளிக் ரிலேஷன் பெஞ்சேசுக்கு மன சுட்டூ ஜனாபா திருகுதூ உண்டே மனம் கொத்தா சதுக்கனேதே உண்டி இவாள் சாலமந்தி கொண்டு கொண்டு விருத்துல்லோ உண்டார் ஆ விருத்துல்லோ மீர் கவனிச்சுக்கோச்சு ஆ விருத்துல பேர் நான் நோட்டோ செப்பலாம் ஆயன ஃபுல்லு பிஜி அண்டி அண்டார் கரெக்ட் பிஜியே ஆயன பிஜி அய்தே கொத்தகா ஏதனா சரி மரி நேர்ச்சுக்கோடானிக்கு பிரயத்னம் செய்யுனாடா ஏதனா கொத்தகா கிரந்தாலு சோதன செய்யுனாடா அண்டே செய்யட்லேது செய்யடானிக்கு சமயம் ஏது வச்சேவாழ் போயேவாள் வாழ் கஷ்டசுகாலு செப்படம் வாழ்க்கு காவலசின விசேஷாலு செப்படம் அய்பேந்தி மரி அலப்பிடு நீ கொத்தகா சோதன செய்யலேனப்படு மரி தான மூலம் இன் பாண்டித்யம் பெருகுதோந்தா பெருகடம் லேது காபட்டி ஆ வியக்தி தான் நேர்ச்சுக்கு ஸ்வல்ப விசேஷாலதோனே சங்கானிக்கு பாகா ஆகிருஷ்டருகா கனபடுதோ அலாகே உண்டிப்போயாடு கானி கொப்பவாடுகா உண்டகலுகுதுனாடா கொப்பவாடு அவடானிக்கு பிரயத்னிஸ்தனாடா கொப்பவாடு அவுதாடா அண்டே அவ்வளேடு காரணமேட்டு கொத்த வித்யக்கு தகர அவ்வளைபோத்துனாடு கதா அதனால உதாரணக்கு ஒரு சித்தாந்தே சுத்தம் ஒரு ஜோதிஷ சாஸ்திரவேத்த ஜனாபா சாலாமந்தி வந்து உண்டாரண்டி வெளுத்து உண்டாரண ஆயன எப்படி பிஜி அண்டி பாகானே உந்தி மரி ஆயன கேவலம் ஜோதிஷம் நேர்ச்சுக்கு அட்ல செப்போ அந்த உபயோகப்படே அம்சாலு செப்பினாடு கரெக்டே ஆயன கொத்தகா ஏதனா சரி வித்யாபியாசம் செய்யுனாடா தபஸ் சேசுகோலுகுதுனாடா தன தபோ சமயாన్ని வృధా చేయకుండా ఉంచుకోగలుగుతున్నాడా జనాభా ఎక్కువ మంది వస్తున్నారంటే అక్కడ తన యొక్క డబ్బా ఖాళీ అవుతుంది ఏం డబ్బా ఖాళీ అవుతుంది ధన డబ్బా కాదండి ధన డబ్బా ఎవరైనా సంపాదిస్తారు వాళ్ళ తపశ్శక్తి ఉంటేనే జ్యోతిషాస్త్రం ఫలిస్తుంది జ్యోతిషాస్త్రానికి తపశ్శక్తి అనేది ఒక కరెంట్ లాంటిది మంచి అందమైన లైట్ వెళ్ళి కొనుక్కుంటున్నాం మనం ఇంట్లో హాల్లో వేలాడదీయడానికి మంచి లైట్ కొన్నాం బాగానే ఉంది ఆ లైటు లక్ష అవ్వచ్చు 2 లక్షలు అవ్వచ్చు అంత ఇది చక్కగా వజ్రాలు పొదిగిన లైట్ కొన్నాం అనుకోండి బాగానే ఇంకా వెలుతురు బాగా వస్తుంది కాంతులు వెలుజిమ్ముతూ ఉంటుంది బాగానే అంతవరకు కూడా కానీ అది వెలగడానికి కావాల్సింది కరెంటు అలాగే జ్యోతిషాస్త్రం కూడా బాగా చదువుకున్నాడు బాగా గొప్ప వేత్త అయి ఉన్నాడు జ్యోతిషాస్త్రంలో కరెక్టే తన యొక్క జ్యోతిషాస్త్రాన్ని ప్రదర్శించడానికి కావాల్సింది తపస్సు ఆ తపస్సుకి సంబంధించిన సమయాన్ని కొంతకాలం వెళ్ళిన తర్వాత జనాభా వచ్చేవాడు వెళ్ళేవాడు ఎక్కువైపోతుంటే ఆ సమయాన్ని దానికి కేటాయించలేని పరిస్థితి వస్తుంది ఆ కరెంటు తగ్గిపోతూ ఉంటుందండి కరెంటు స్టోరేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో అక్కడ తను ప్రదర్శించేటువంటి జ్యోతిషాస్త్ర లక్షణాలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఆ జ్యోతిషాస్త్రవేత్తకి జనాభా రావడం అనేది కూడా ఒక లిమిట్ వరకు ఉంటేనే ఆ జ్యోతిషాస్త్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది తాను కొత్తగా శోధన చేస్తూ ఉండాలి సంఘంలో వచ్చే మార్పులు తీసుకుంటూ ఉండాలి మహర్షులు చాలా చక్కగా చెప్పారు ఇవాళ జాతకం చూసి ఇతను కంప్యూటర్ ఇంజనీర్ అవుతాడు అని రాస్తాడు కంప్యూటర్లో హార్డ్వేర్ ఇంజనీర్ అవుతాడని రాసేవాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడని రాసేవాళ్ళు ఉన్నారు నిజంగా వాళ్ళు ఎంత శోధన చేస్తే అయింది అది కరెక్టే ఆ సబ్జెక్ట్ని మహర్షులు కూడా ఏం చేశారంటే కాలం మారుతున్నప్పుడల్లా కాలంలో వచ్చే మార్పులను పరిధిలో తీసుకుని ఈ గ్రహాలకి ముడిపెట్టి వాటిని వాటితో శోధన చేస్తూ ముందుకు వెళ్ళండి రా అబ్బాయి అన్నారు ఒక వైద్య శాస్త్రం ఉంది వైద్య శాస్త్రం మీద ఇతను డాక్టర్ అవుతాడని రాస్తాడు జనరల్గా సహజంగా ప్రాథమిక అంశాల మీద జ్యోతిషాస్త్రం ప్రకారంగా సబ్జెక్ట్ రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ కూడా అది రాయగలుగుతారు ఇతను డాక్టర్ అవుతాడు అని అయితే ఇక్కడ నుంచి చాలామంది రాస్తాడు ఇతను కీళ్ళ సంబంధమైన వ్యాధులకి సంబంధించిన వైద్యం చేసే డాక్టర్ అవుతాడని రాస్తాడు నిజంగా వాడు చాలా గొప్ప శోధన చేసినట్టే దానికి సంబంధించి జ్యోతిషాస్త్రంలో రాసిందా అంటే ఉంటుంది ఎట్లాగా దాన్ని కొంత ఊహ పెట్టాలి ఓహో
కుజుడు ఎముకలకు సంబంధించినటువంటి వాడు. భౌమస్య మజ్జాచ వసాగురోస్తు శుక్లం భృగోస్త కృషి మందమస్య అనేటువంటి జ్యోతిశాస్త్ర అంశాలను తీసుకురావాలి అక్కడికి. జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా మందు ఇవ్వాలి, మందు ఫలించాలంటే కనుక మందులు, ఆ ఔషధి వైద్యం ఈ రెండు కూడా సంబంధించి రవి శని బలంగా ఉండాలి, బాగుంది, విద్యాస్థానం బాగుండాలి, ఇంత చేసి. అది కాకుండా ఇతనికి వైద్యం చేసే లక్షణం ఉండాలి, వైద్యం మీద సంపాదించే లక్షణం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇన్ని పాయింట్లు కలవాలి అక్కడ. అంటే వైద్యం చదువుకునే లక్షణం ఉండకి చదువు వచ్చే యోగం ఉండాలి, వైద్యం చదివే లక్షణం ఉండాలి, వైద్యంతో సంపాదించేటువంటి లక్షణాలు ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత ఇతను ఏ విధమైన వైద్యం చేస్తాడు అంటే, ఆ బొంకులు కాబట్టి కుజుడు బలంగా ఉన్నాడు జాతకంలో, కుజుడు యొక్క ప్రభావం జాతకంలో బాగా ఫోకస్ అవుతుంది, విద్యాస్థానంతో కానీ సంపాదన స్థానంతో కానీ అవుతుంది. కాబట్టి ఈ వైద్యాన్ని పిచ్చేటువంటి గ్రహాలకి ఆ కుజుడికి సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇతను ఎముకలకు సంబంధించిన డాక్టర్గా చెప్పే అవకాశం ఉంది. ఆ కుజుడితోనే ఇంకా సర్జరీ కూడా చెప్తారు, ఇంకా చెప్పాలండి ఇతను సర్జరీ అయ్యే అవకాశం ఉందయ్యా అని. అక్కడ సందర్భానుసారంగా జరుగుతున్నటువంటి అంశాలు, ఆ జాతకం చెప్పించుకోవడం వచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి, వాడి యొక్క కోరిక, వాడి యొక్క కోరిక ఎదుర్కొన్నటువంటి అంశాలు, దానికి గ్రహ సంబంధం చూసి దాన్ని ఊహించి అక్కడ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం అంతా కూడా చెప్పుకుంటూ రమ్మన్నాడు. అయితే ఇది డైరెక్ట్ మొత్తం సూత్రాల ప్రకారం డెరైవ్ అవుతున్నటువంటి డెరివేషన్ కాదండి. కారణం ఏంటంటే ఇది మొత్తం అంతా కూడా అతను అప్లై చేసేటువంటి మైండ్ కూడా ఇక్కడ పనిచేస్తుంది. ఆ మైండ్ అప్లికేషన్ పర్ఫెక్ట్గా నడవాలంటే ఆ జ్యోతిష్ శాస్త్రవేత్తకి తపస్సు అనేది కంపల్సరీగా ఉండాలి. తపస్సు అనేది కనుక ఎప్పుడు కరెంట్లాగా పనిచేస్తూ ఉంటే అతని బుద్ధి సద్బుద్ధిగా పనిచేస్తూ ఉంటుంది, అతని బుద్ధి సద్బుద్ధిగా పనిచేస్తూ ఉంటుంది, అప్పుడు పర్ఫెక్ట్గా ఆలోచన చేస్తూ తీసుకెళ్తూ ఉంటాడు. అలాగా ఆ తపశ్శక్తి అనేది అవసరం. అందువల్ల ఏంటంటే ఆ తపశ్శక్తి సంపన్నులు ఏం చేస్తూ ఉంటారంటే, సహజంగా తపస్సు చేసుకున్నప్పుడు జనాభా వస్తుంటే దానికి ఆకర్షితులు అయిపోయారనుకోండి, వాళ్ళ ఒక స్వామీజీలు కానీ, ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తలు కానీ, ఒక వైద్య శాస్త్రవేత్తలు కానీ, వీళ్ళకి కొంత తపశ్శక్తి కనుక ఉంటే సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. స్వామీజీలు కూడా, మేము కొంత తపస్సు చేసాం, దాని ప్రభావాన్ని వాళ్ళ మాకు జనాభా ఎక్కువ మంది వస్తున్నారప్పుడు వాళ్ళు తపస్సు కనుక తగ్గించుకుంటూ కనుక ఈ జనాభాతో పాటు వెళ్ళిపోతే ఈ స్టోరేజ్ తగ్గిపోతుంది, తపశ్శక్తి అనే స్టోరేజ్ తగ్గిపోతుంది, తర్వాత వీళ్ళు కామన్ మ్యాన్ అయిపోతారు. అలాగే కాకుండా భౌతికమైనటువంటి అంశాలు తిరగడం మూలంగా ఆకర్షితులు అయిపోయే అవకాశం వస్తుంది. అందువలన జ్యోతిష్ శాస్త్రవేత్త, అలాగే ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక స్వామీజీ, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ నిత్యం కొంత సమయాన్ని ఒక తపస్సు కోసం వినియోగిస్తూ ఉండాలి. ఆ సమయంలో ఎవరు రాకుండా ఉండడానికి వీలుగా ప్రయత్నం చేసుకోవాలి, తన బుద్ధి మొత్తాన్ని కూడా అక్కడ పెట్టాలి. వాళ్ళ ఆధునికమైనటువంటి సంచారంలో, ఇవాళ జీవన శైలిలో కొన్ని అంశాలు, ఒక ఫోను కానీ లేదంటే కనుక ఒక మీడియా సంబంధించిన పేపర్ కానీ, ఇవన్నీ కూడా ఏమవుతూ ఉంటాయంటే వాటికి ఆకర్షితులై వాటిని తెలుసుకోవాలనే ప్రయత్నంలో వీళ్ళు తన యొక్క శక్తిని, తపశ్శక్తిని తగ్గించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కూడా మద్యపానం చేయడం, అలాగే స్త్రీ నిగ్రహం, స్త్రీతో స్త్రీడం, ఇవన్నీ కూడా చేస్తూ ఎందుకు చేస్తున్నారు ఇందాక చెప్పాడు. ఆ ముని బాలకుల్ని కొంచెం దూరం చేసేసుకోవాలి మనం ఇక్కడ నుంచి, ఈ ముని బాలకులు మన దగ్గర రాకుండా ఉండాలి, నేను తపస్సు చేసుకోవాలి, యోగ సాధన చేసుకోవాలి. అది ఆ యోగ సాధనలో కనుక బాగా ఆరితేరితే డివోషనల్ వేవ్స్ అండి అవన్నీ కూడా. మనకి జనరల్గా మ్యాథమెటికల్గా ఎప్పుడు కూడా ఎక్స్, వై, జెడ్ మూడు డైమెన్షన్స్ కనబడుతూ ఉంటాయి. మూడు డైమెన్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ ఫోర్త్ డైమెన్షన్ ఏదో ఉందో కనపడకుండా, అది కూడా ఉంది, ఫోర్త్ డైమెన్షన్ లేకపోతే అవ్వదు సృష్టికి. ఆ ఫోర్త్ డైమెన్షనే ఎక్స్పెక్టేషన్స్, మొత్తం అంతా కూడా మొత్తం ఊహలతో తీసుకురావాల్సి వస్తూ ఉంటుంది, దాని మొత్తాన్ని కూడా తపస్సుతో తీసుకురావాల్సి వస్తూ ఉంటుంది, దాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ కోసమే జ్యోతిష్ శాస్త్రానికి కానీ, వైద్య శాస్త్రానికి కానీ, మరి ఈ యొక్క ఆధ్యాత్మికవేత్తకు కానీ, ఒక సైక్రియాటిస్ట్కి కానీ, ఒక లాయర్కి కానీ ఆ తపశ్శక్తి కనుక ఉంది అంటే కనుక టక్ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు, వాళ్ళు చేసే ఊహలు, వాళ్ళు చేసేటువంటి ఇంప్లిమెంటేషన్ మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా వెళ్ళిపోయి లబ్ధి పొందే అవకాశం వస్తూ ఉంటుంది. అందుకోసం తపస్సు, దానికోసం కొంత కేటాయించడమే తప్పదు. అది నిజంగా అవసరమా అంటే కరెక్టే. సరే, ఈయన చెప్పేట, నేను ఎందుకయ్యా నా దగ్గర ఈ దేవతలు వచ్చిన దేవతలు కూడా ఒలిచుకుందామని ప్రయత్నం ఈయనకి, దత్తాత్రేయ స్వామివారికి. ఏమయ్యా, అనఘస్త్వం జగన్నాథ సలేపస్తవ విద్యతే విద్యాక్షాళన శుద్ధాంతర్నివిష్ట జ్ఞానదీధితే. నేను మద్యపానం చేస్తున్నాను, స్త్రీలోలు ఉన్నాయి, ఉన్నా నా దగ్గర ఎందుకు వచ్చారయ్యా అంటే వెంటనే చెప్పుకుని వచ్చారట దేవతలంతా. ఏమయ్యా, అంతఃకరణంతో ఉన్నవాడు నువ్వు కాబట్టి, అంతేకాకుండా నువ్వు పాపరహితుడు అయ్యా, స్త్రీ సంవర్గం చేత అపవిత్రున్నాయా నువ్వు అంటున్నావు. అయితే నువ్వు నీ పక్కన ఉంటున్న ఆవిడ మహాలక్ష్మీ స్వరూపమయ్యా, మాకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి వాడివి నువ్వు, విష్ణు స్వరూపం ఆవిడ లక్ష్మీ స్వరూపం, నువ్వు ఈ విధంగా ఎందుకుంటున్నావు మాకు తెలుసు, వీళ్ళందరికి అందరినీ దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఉన్నావు కాబట్టి మేము యథార్థాన్ని గ్రహించాం మీ దగ్గర ఉన్నదానికి, మీరు ఈ విధంగా మమ్మల్ని పంపించే ఏర్పాటు చేయొద్దు, మాకు కావాల్సిన రక్షణ మీరు చేయండి అనేసరికి ఆయన కూడా సరే
ఆ అసురులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, నా దృష్టి పడి వాళ్ళు నాశనం అయ్యేలాగా చేస్తాను, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, నా దర్శన మాత్రంతోనే వాళ్ళు వెంటనే నాశనం అయ్యేలాగా చేస్తాను అన్నట్టు. అనేసరికి ఆ దత్తాత్రేయుడు కూడా అట్లా కూర్చున్నాడు. ఆయన ప్రత్యేకం యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి, అదే యోగ విద్య యొక్క ప్రభావం. తపశ్శక్తి సంపన్నులందరూ కూడా మహర్షులు వాళ్ళ శత్రువర్గాలని సంహరించడానికి ఆయుధాలు చేపట్టారా? చేపట్ల. సందర్భం వచ్చినప్పుడు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పరశురాముడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. అది పక్కన పెడదాం. అసలు మిగతా వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు. తపశ్శక్తి యొక్క ప్రభావం అట్లా ఉంటుంది. ఊహతోనే చూపులతోనే మొత్తం అంతా కూడా అక్కడ కాల్చేసే పరిస్థితి వస్తుంది. దత్తాత్రేయుడు కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తానన్నాడు. మీరు ఏదో విధంగా రాక్షసులను ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాటు చేయండి అయినా, నేను వాళ్ళని సంహరించే ఏర్పాటు చేస్తానని చెప్పేసి. అనేసరికి మరి వీళ్ళంతా ఏం చేశారంటే ఆ రాక్షసులు ఉన్న చోటుకి వెళ్ళారట. సరే, రాక్షసులు ఉండేసరికి ఈ దేవతలను చూసరికి రాక్షసులు కోపం వచ్చింది. వీళ్ళని వెంటనే వాళ్ళు కూడా యుద్ధం చేద్దామని వెళ్ళారట. వెళ్ళేసరికి వీళ్ళు పరిగెత్తున్నట్టుగా మళ్ళీ నటన పరిగెత్తున్నట్టుగా నటన చేసేసరికి ఆ దేవతలను పిలుస్తూ రాక్షసులు కూడా వెనకాలే ఒకటే 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 వెనకాల వచ్చేస్తున్నారు. వస్తుంటే అక్కడ ఈ దత్తాత్రేయుడు ఉన్నటువంటి ఆశ్రమంలోకి వచ్చారు. మద్యపానమత్తుడే ఉన్నాడు మహానుభావుడు ఆ దత్తాత్రేయ స్వామి. అక్కడ కూర్చునేసరికి రాక్షసులు వచ్చారు, పిలిచారు. వెంటనే ఆ పక్కన మరి స్త్రీలోడుగా కనబడ్డాడన్నారు కదా, మహాలక్ష్మి పక్కనే ఉంది. ఈ మహాలక్ష్మి చూసేసరికి రాక్షసులందరూ కూడా వచ్చిన సందర్భాన్ని మర్చిపోయారు, దేవతలతో యుద్ధం అనే కాన్సెప్ట్ మర్చిపోయారు. వాళ్ళంతా కూడా ఇంద్రియ నిగ్రహం కోల్పోయి మనోనిగ్రహం కోల్పోయి ఒరే ఈవిడెవరో బాగుందిరానైనా ఈవిని తీసుకెళ్ళిపోదామని చెప్పేసి ఆవిడని అపహరించడానికి ప్రయత్నించారట. చేసేసరికి అక్కడికి ఓ పల్లకి తీసుకొచ్చారట. వాళ్ళు వెంటనే పల్లకి తీసుకొచ్చేసరే ఈ రమణని పల్లకి ఎక్కించేయండి అన్నారట. రాక్షస ప్రవృత్తి వెంటనే ఎక్కించారట, నెత్తి మీద పెట్టుకున్నారట. తీసుకొచ్చి పెట్టుకోగానే స్వామివారు చెప్పారట, ఒరేనాయనా ఎవరైతే 7 స్థానాలను అతిక్రమిస్తారో లక్ష్మి వాళ్ళందరికీ తొలగిస్తుందిరా నాయనా. 7 స్థానాల్లో ఉండగా లక్ష్మి స్థిరంగా ఉంటుంది. నృణాం పాదస్థిత లక్ష్మీర్ నిలయం సంప్రయచ్చతి స్తక్తోశ్చ సంస్థిత వస్త్రం రత్నం నానావిధం వసు కలత్రదా గుహ్య సంస్థా క్రోడస్థా పత్యవాదాయి పత్యదాయిని మనోరథ మనోరథ పూరయతి పురుషాణాం హృది స్థిత లక్ష్మీర్లక్ష్మీవతాం శ్రేష్ట కంఠస్థ కంఠభూషణం అభీష్టబిందుదారైశ్చ తథా శ్లేషం ప్రవాసిభిః. అని చెప్పుకుంటూ వచ్చాడు అబ్బాయి. పాదస్థానాల్లో ఉందనుకో లక్ష్మీయోగం, గృహయోగం కలుగుతుంది. తొడల దగ్గర లక్ష్మీయోగం ఉందనుకో రత్నాలు ద్రవ్యాలు అన్నీ చేకూరే అవకాశం వస్తుంది. అలాగే హృదయస్థానంలో ఉందనుకో మనోరథాలు తీరుతూ ఉంటాయి. ప్రధానమైనటువంటిది లక్ష్మీదేవి కంఠస్థానంలో ఉందనుకో ఆవిడ యొక్క అనుగ్రహం చేత కంఠభూషణాలు అట్లాంటివన్నీ సంపాదించుకునే అవకాశం వస్తుంది. అలాగే బంధు సమాగమం జరుగుతూ ఉంటుంది. గొప్ప దారాపుత్రులతో కలిసి సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది రా అబ్బాయి. ఇవన్నీ దాటావు. శిరోగతాసం త్యజతి తతోన్యం యాతి చాశ్రయం శ్రేయం శిరోగతా దైత్యాను పరిత్యజతి సాంప్రతం. అబ్బాయి లక్ష్మి కనుక శిరస్సు కనుక ఉంటే వాడిని శిరస్సు మీద కనుక ఉంటే వాడిని వదిలిపోతుందిరా. ఈ రాక్షసులు అదే పని చేశారు, ఇప్పుడు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు ఆవిడ్ని. ఆవిడ్ని రక్షణ చేయడం వాళ్ళ వల్ల కాదు. ఇంకా అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాజ్యలక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా మొత్తం అంతా కూడా దరిద్రం పట్టే యోగం వచ్చి వాళ్ళు నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు నాయన అని చెప్పేసి. అందుకోసమే ఇక్కడ ఇంకో మాట వినండి. ముష్టాన్నం వాక్య లావణ్య మాజ్ఞామవితథం దథా ముఖస్థిత కవిత్వంచ యచ్చతుద్యది సంభవ. ఇక్కడ లక్ష్మి కనుక ముఖం మీద ఉన్నా అది గొప్ప యోగమే. ముఖస్థానంలో లక్ష్మి ఉండాలి అందరికీ కూడా. వాడికి మృష్టాన్నం వాక్యలావణ్యం ఆజ్ఞా సాఫల్యం కవిత్వ లాభం అని చేకూరుతూ ఉంటాయి. వాడు కనుక ఒక ఆర్డర్ వేస్తే ఎదురుకుండా పని జరిగిపోతూ ఉంటుంది. వాడి ముఖంలో లక్ష్మి కళ ఉండాలి. వాడి ముఖంలో లక్ష్మీ కళ లేకుండా దరిద్ర యోగం ఉంటే కనుక వాడు ఏం చెప్పినా ఎదురుకుండా వాడు వినడు. ఒరే అబ్బాయి ఆ నీళ్లు బాగా మరుగుతూ ఉన్నాయి, వెళ్ళి ముట్టుకోకు నీకు కాలుతుందని చెప్పాడు అనుకోండి, వాడి ముఖంలో లక్ష్మీ కళ లేదనుకోండి, వాడు చెప్తే ఆ నువ్వు చెప్పడం ఏంటి, నేను ముట్టుకోబడి అంటాడు, వెళ్ళి ముట్టుకుంటాడు, ఒళ్ళు కాలుతుంది. చెప్పేవాడు ఇట్లా చెప్పాలా సరిగ్గా చెప్పకూడదా అని చెప్పి వచ్చి మళ్ళీ కొట్టు కూడా వెళ్తూ ఉంటాడు. అదే వాడి ముఖంలో లక్ష్మీ కళ ఉందనుకో ఏయ్ అటు కారణం చెప్పక్కల, అటు వెళ్ళకుంటే ఆగిపోతారు జనాభా. అటువంటి యోగం రావాలంటే ముఖంలో కళ ఉండాలి, అదే లక్ష్మీ కళ. ఆ కళనే మన వాళ్ళు పూర్వం పెళ్లి చూపులు వెళితే కనుక పిల్ల అందంగా ఉందా శరీర సౌష్ఠవం ఎట్లా ఉందా కాదు చూసేది, ముఖంలో కళ ఉందా లేదా చూసేవాళ్ళు. అవయవ సౌష్ఠవం కానీ కుటుంబంలో ఆర్థిక స్తోమత కానీ చూసేవాళ్ళు కాదు, చూడకుండా కుటుంబ పరాపరం చూసేవాళ్ళు. 5-6 తరాల్లో కనుక అందరూ సద్బుద్ధితో ఉన్నటువంటి కుటుంబీకులు కనుక అయితే
ఆ పిల్లవాడి యొక్క వంశంలో కానీ పిల్ల యొక్క వంశంలో కానీ చూసి వెంటనే ఇచ్చేసేవాళ్ళు. పిల్లవాడి మొహంలో కూడా కళ ఉండాలి, పిల్ల మొహంలో కళ ఉండాలి. కళ అంటే చూడంగానే తెలుస్తుంది, దానికి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. దానికి సిక్స్ సెన్స్ పనిచేయాలి, చూడంగానే మంచి యోగ్యంగా కనబడాలి. పిల్ల అందం కాదు, అందానికి కళకి తేడా ఉంది. అటువంటి లక్ష్మీ కళని పెంపొందించేవే కళ్ళకి కాటుగా ముక్కున పుడక, చెవులకి దుద్దులు, ఇవన్నీ కూడా మొహాన కుంకుమ బొట్టు, నుదుటిన కుంకుమ బొట్టు కంపల్సరీగా పెట్టుకోవాలండి. పసుపుతో తయారేసిన కుంకుమ చాలా విశేషం, అదే ధరించాలి, అది లక్ష్మీప్రదం. ఇవాళ మరి వాటిని మనం మాట్లాడుకోకూడదు. ఇవాళ సంఘంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇలాగా అందుకోసం రవ ముక్కు పుడక కంపల్సరిగా ధరించేవాళ్ళు. ఐశ్వర్యం రత్నాల్లో బాగా ఉన్నతమైనది, శుక్రుడు యొక్క ఆధిపత్యంతో ఉన్న రాయి, అది ఆడవాళ్ళు ధరిస్తే సౌభాగ్య వృద్ధి, అంటే లక్ష్మీప్రదమైనది, దాని మూలంగా తేజస్సుగా పెరుగుతుందని చెప్పేసి. వెళ్ళంగానే పిల్ల మొహంలో చాలా అందం ఉందా అని చూసేది. అందం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, అందం లేకపోయినా కళ్ళు ఉండాలి. పిల్ల నల్లగా ఉందా, ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా అని చూసేవాళ్ళు కాదు, రంగు కాదు ప్రధానం, మొహంలో లక్ష్మీ వర్చస్సు ఉండాలి. ఆ అడుగుపెట్టిన వేళాభిశేషం కలిసి రావాలి మనకి ఇక్కడ అని. ఆ వర్చస్సు ఎట్లా పెరుగుతుందండి? ఆ వర్చస్సు పెరగడం కోసమే ఈ యొక్క సౌభాగ్య వస్తువులను ధారణ చేసేవాళ్ళు. ఒక రవ ముక్కు పొడక ధారణ చేయడం, కళ్ళకి కాటుక పెట్టుకోవడం, చెవులకి చక్కగా అలంకారం చేసుకోవడం, నుదుటిన కుంకుమ పసుపుతో తయారు చేసినట్టు కుంకుమ దాన్ని ధరించిన, ఇవన్నీ కూడా మన వాళ్ళు కావాలని చేసుకుంటూ వచ్చారు. అలాగా పెళ్లి చూపులు కంటే పూర్వకాలం వెళితే పిల్లలకు సంబంధించినటువంటి కుటుంబ అంశం, ఆ కుటుంబంతో పాటు పిల్ల మొహంలో ఉన్న లక్ష్మీకళని చక్కగా ఆ అంగ సాముద్రికం జ్యోతిష్ శాస్త్రం చేసిన వాళ్ళ ద్వారా వెళ్ళి చూసేవాళ్ళు. జాతకాలు చూసి కాదండి, యోగ్యం ఎట్లా ఉంటే అట్లా దొరుకుతుంది. భగవంతుడు రాస్తాడు, ఈ అబ్బాయికి అమ్మాయితో వివాహం రాస్తాడు, అది సిద్ధాంతం తప్పిస్తాడా? ఒక మాట చెప్పండి. ఒక వైద్య మిషన్లో కానీ జ్యోతిష మిషన్లో కానీ రెండు ప్రశ్నలు వేస్తా చెప్పండి ఖచ్చితంగా. ఈ అబ్బాయికి అమ్మాయికి వివాహం చేస్తే సుఖంగా ఉండే అవకాశం ఉంది అని చెప్తాడా సిద్ధాంతి? ఈ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వివాహం కష్టమయ్యే అవకాశం కాబట్టి దీన్ని తప్పించేయండి అని చెప్తాడా? భగవంతుడు రాసిన ఆ యొక్క అబ్బాయికి అమ్మాయిని, అమ్మాయిని అబ్బాయికి తప్పించడం కానీ, అది కాకుండా వేరే సంబంధం తీసుకొచ్చేయడం కానీ సిద్ధాంతి వల్ల అవుతుందా? ఏం జరుగుతుంది ఇక్కడ? పూర్వం ఇంతమంది జాతకాలు తిరిగేవాళ్ళు కాదు, వాళ్ళు తిరుగుతున్నారు. కారణం ఏంటో గమనించాలి. దీంట్లో ఒకసారి గమనించుకోండి, బ్రహ్మలిఖితం ఇంతే. ఇక్కడ సిద్ధాంతి గారి సిద్ధం ఏంటంటే, వీళ్ళిద్దరికీ కూడా వివాహం చేస్తే కలహాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ జాతకాలకు పొంతన లేదండి, కాబట్టి ఇది పక్కన పెట్టండి అని చెప్పడం వరకే సిద్ధాంతి బాధ్యత. ఒకవేళ చెప్పినా వివాహం అయిపోతూ ఉంటుంది కొంతమందికి, తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి సిద్ధాంతి కారణం కాదు. కారణం ఏమిటి? వాళ్ళకి రాసి పెట్టింది బ్రహ్మలిఖితం ప్రధానం, ఆయన రాసేశాడు. ఆ సమయానికి ఆ సిద్ధాంతి గారి మనసు సరిగ్గా పనిచేయదు, ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ సమస్య లేదు, మొత్తం అంతా కూడా ఆయన యొక్క మైండ్ మైదానం అయిపోతుంది. కాలనీ ఆ ఆట జరిగిన సమయంలో మైదానం లైట్లు తీస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంతే. కారణం వీళ్ళిద్దరికి రాసి పెట్టింది, ఆ గ్రహాలను కూడా అనుకూలంగా కనబడుతూ ఉంటాయి. వీళ్ళిద్దరికి రాసి పెట్టలేదు, గ్రహాలు బాగున్నాయా, వీళ్ళిద్దరికి వివాహం చేసినా బాగానే ఉంటుందని చెప్పినా సరే ఏ కట్నం కానుకుల దగ్గర ఎక్కడో తేడా వచ్చేసి వివాహం అవ్వదు. సిద్ధాంతి గారు చెప్తే, ఆయన చెప్తే మేము చేస్తామని అంటారు. ఆయన చెప్పాడు కదా అని చేయరు, కారణం కట్నం కానుకుల దగ్గర తేడా వచ్చేసింది. మళ్ళీ చెప్పాడు సిద్ధాంతి గారు, ఆ సందర్భం రాదండి. కాదు, ఇక్కడ సిద్ధాంతి గారు కాదు ఇక్కడ ప్రధానం, బ్రహ్మగారు ప్రధానం. బ్రహ్మ రాసి పంపించాడు, దాన్ని ఎవడు తప్పించలేడండి, దాన్ని ఎవడు తప్పించలేడు. ఒక వైద్యం కూడా అంతే, మనిషి బతికుండగా సుఖంగా బతకడానికి వైద్యుడు వైద్యం చేస్తాడు, కానీ మనిషికి ఆయుర్దాయం పెంచుతాడా? ఒక్కసారి ఆలోచించండి, మనిషికి ఆయుర్దాయం వైద్యుడు పెంచుతాడా? కాదు, మనిషి బతుకుండగా సుఖంగా ఉండడానికి పెంచుతూ ఉంటాడు. అందువలన పూర్వం చేసేవాడంటే జ్యోతిష్ శాస్త్రవేత్తకి అంగ సాముద్రికం మీద కూడా కాస్త లక్షణాలు ఉండి ఉంటాయి, అంటే ఆ ముఖ వర్చస్సు ఇట్లా ఉంది కాబట్టి ఇది కలిసి వస్తుంది. సుడులు అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు, ఈ సుడి యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది, ఈ యొక్క అవయవం ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా ఉంటుంది, దీని ప్రభావం ఎంఐ వల్ల కలిసి వస్తుంది, ఎంఐ వల్ల కలిసి రాదని చెప్తూ ఉండేవాళ్ళు. చూడంగానే ఆ యొక్క విధానాలని కూడా పూర్వం ఉండేవి, ఇవాళ దాని ప్రాక్టీస్ తగ్గిపోయింది కాబట్టి ఆ శాస్త్రం కరెక్టా కాదా, దానికి కరెక్ట్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే సమాధానాలు లేవు ఇవాళ. పైగా మనకి విధానం కూడా మారిపోయింది, ఇవాళ ఆన్లైన్లో పెళ్లి చూపులు కూడా అయిపోతున్నాయి, ఇవాళ ప్రతి పని కూడా ఆన్లైన్లో అయిపోతుంది, కాబట్టి వీటన్నింటి కూడా వాళ్ళు ప్రతి తీసుకోకూడదు. అలాగా ఆ ముఖస్థానంలో కనుక లక్ష్మీకళ ఉంటే మృష్టాన్నం వాక్యలావణ్యం ఆజ్ఞామవితథం తథా ముఖస్థిత్వ కవిత్వంచ యచ్చత్యుద్ధి సంభవాః. వాడు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతూ ఉంటుంది, వాడు ఆజ్ఞ పాటించేందుకు వీలుగా ఉంటూ ఉంటారు. అట్లాగే మగవాడికి లక్షణం చూసేవాళ్ళు, ఆడదానికి లక్షణం చూసేవాళ్ళు, ఇద్దరికి కూడా ఆ ముఖంలో కనుక మంచి యోగాలు కనుక ఉంటే వివాహం చేసేవాళ్ళు, అలాంటివన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు, అలా చూసి వివాహం చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఈ నేపథ్యంలో ఈ జాతకాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంత ప్లేస్మెంట్ ఎక్కువ తీసుకోలేదని నా ఉద్దేశం. అందుకని మన పై జనరేషన్ వాళ్ళు కూడా చెప్తుంటారు, మా చిన్నప్పుడు ఇట్లా ఉండేది కాదండి, ఇన్ని జాతకాలు చూసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్కువ చూస్తున్నారు అంటూ ఉంటారు. అలాగే కొత్త ట్రెండ్,
ఈ మధ్యన ఏమండి మా అబ్బాయి నక్షత్రం ఇదండి, పనికొచ్చే నక్షత్రాలు లిస్ట్ ఏంటి అని అంటుంటారు. యాక్చువల్గా కాన్సెప్ట్ లేదు, లేదమ్మా ఆ కాన్సెప్ట్ అని చెప్తే వినరు. అది అబ్బాయికి అమ్మాయికి పొందన చూసే విధానం కాన్సెప్ట్ ఉందంటే ఖచ్చితంగా అందరు మహర్షులు చెప్పారు. దీన్ని ద్వాదశ కూటాలనే పేరు చెప్పి మొత్తం అందరు మహర్షులు చెప్పారు. దాని మొత్తాన్ని కూడా పాయింట్లు బట్టి కంటాడకూడదు. ఆ పాయింట్లు బట్టి నిజంగా ఉందా, యాక్చువల్లీ అది క్రియేటివ్ సబ్జెక్ట్, దాంట్లో చాలా తప్పులు దడికా అదంతా కూడా, అది చాలా తప్పులు ఉంటాయి అందులో. కేవలం కప్పు గందువారు గంటల పంచాంగంలో మాత్రమే ఆ టేబుల్ ఇచ్చి దాని పక్కన ఈ ఆధారం చేసుకోవద్దు అని రాస్తాడు. కారణం ఏంటంటే ఆ దాంట్లో తప్పులు ఆయన తెలుసు కాబట్టి రాశాడు ఆయన, అది నేనే లేండి. అర్థమైందా? ఆ తప్పుల దడికల గురించి అందరూ ఎన్ని పాయింట్లు వచ్చినాయి అంటాడు. ఆ పాయింట్లు ఎందుకు రాను ఆయన, ఎవడు చెప్పాడు ఆ పాయింట్ గురించి? ఒకసారి తీయండి సిద్ధాంతులు, కూర్చోబెట్టండి, గ్రంథాలు తీయండి, సిద్ధాంతులు కూడా కాదు గ్రంథాలు తీయండి, ఒక ముహూర్త దర్పణం, పూర్వకాలామృతం, ఆ రెండు చాలు తీయండి. తీసి ఈ పాయింట్లు పెట్టి ఎట్లా తయారని చూడండి, అంతా తప్పులు కనబడుతూ ఉంటాయి అందులో. ఆ కాన్సెప్ట్ ప్రిపేర్ చేసిన విధానం అంతా కూడా తప్పులు కనబడుతూ ఉంటాయి. కుండలి అని సాఫ్ట్వేర్ వస్తుంది, అందులో వస్తుంది, ఇందులో ఈ పాయింట్లు పెట్టి ఎట్లా తయారు చేసిన విధానం అందులో ఉంది. ఒక అబ్బాయికి అమ్మాయికి డేట్ కొట్టడం కానీ పాయింట్లు వచ్చేస్తాయి, ఏ దానికి ఏ పాయింట్ ఇచ్చామని. ఆ పాయింట్ని కనుక కరెక్ట్గా ఈ ముహూర్త దర్పణంలో కానీ పూర్వకాలమతంలో కానీ ఈ మహర్షులు రాసిన సిద్ధాంతాలని కూడా తీసి చూస్తే వాటికి వీటికి పొంద చేస్తే సరిపోదు అసలు. దాన్ని వాళ్ళ సంఘంలో బాగా ప్రాచుర్యంలో తీసుకెళ్ళిపోయారు. ఇదే శాస్త్రం అంటారు. కాదురా నాయన వినరే, అలాంటి కొన్ని తప్పుడు అంశాలను ప్రచారం చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు వాళ్ళ. మా అబ్బాయికి పనికొచ్చే నక్షత్రాలు ఇష్టండి, ఇది ఉండదు, ఇది కాదు కావాల్సింది. చక్కగా ముఖంలో లక్ష్మీ కళ ఉండాలి. ఆ ముఖంలో లక్ష్మీ కళ ఉంటే మృష్టాన్నం, పెళ్లి చేసినా పెళ్లి చేయకపోయినా మనిషి బతికాడంటే వాడికి కాల్సిన అన్నం కావాలి. మృష్టాన్నం ఉన్నాడంటే వాడు చక్కగా యోగ్యంగా ఉన్నాడు, వాడే భోగి. ఆ మృష్టాన్నం కళ కావాలంటే ముఖంలో లక్ష్మీ కళ ఉండాలి. మృష్టాన్నం వాక్యలావణ్యం, ఇంటికి రాగానే కోడలు చక్కగా మాట్లాడుతుందండి. మా ఇంట్లో బంధువర్గం అంతా కూడా ఆవిడ చెప్పే మాట చక్కగా వింటారండి, ఆవిడ చాలా ఆకర్షితులుగా తయారైందండి అంటూ ఉంటారు. ఆ వాక్యలావణ్యం కావాలంటే మొహంలో లక్ష్మీ కళ ఉండాలి. ఆ లక్ష్మీ కళ పెరగడం కోసమే ఆడవాళ్ళకి ఈ అలంకారాలను చెప్పుకుంటూ వచ్చాడు. నాసాభరణ భాసురా నాసాదండ విరాజిత, లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఆ నామాలకి భాష్యం చూసి దానికి చక్కటి పండితుల చేత కనుక ఆ యొక్క వ్యాకరణంతో మీమాంసతో కూడుకున్నటువంటి పాండిత్యం ఉన్న వాళ్ళు కనుక ఆ రెండు నామాలకి అర్థం చెప్తే ఆ ముఖలావణ్యం పెరగడం కోసం చెప్పి సౌందర్య లహరిలో శ్లోకాలు తీసుకొచ్చి ఆ నాసాదండం నాసాభరణం అనేది ఎందుకు పెడతారో తెలుసుకుంటే అటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా ఈ యొక్క కాన్సెప్ట్లో ఓహో అలంకారం అనేది ఈ విధంగా ఉండాలా అని తెలుస్తుంది. అవి అందమే, అందంతో పాటు కళ ఆ లక్ష్మీకల ఎందుకు వచ్చేవే, ఆ యొక్క ముక్కు పుడకు కానీ కళ్ళకు కాటుకు కానీ మొహాను కుంకుమ అవి ఏముండవు. అవి ఉండనప్పుడు భర్తలు శ్రమ చేస్తూ ఉంటారు, శ్రమ చేస్తున్నా సరే ఫలితాలు అనుభవించే యోగంలో మాత్రం తేడా వస్తూ ఉంటాయి. అందుకోసం చెప్పాడు మృష్టాన్నం వాక్యలావణ్యం ఆజ్ఞామవి తథం తథా ముఖస్థిత్వ కవిత్వంచ ఎచ్చత్యుధి సంభవాహ. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. బాగుంది, ఇవన్నీ ఉండాలయ్యా. ఇవి కాకుండా ఇవన్నీ దాటిన తర్వాత ఆ లక్ష్మీ ఎవడైతే నెత్తి మీద పెట్టుకుంటాడో, అందుకోసమే జుట్టు కూడా దరిద్రం అండి. జుట్టు ముట్టుకుని చేయి వెంటనే చేయి కడుక్కోవాలి. ఎప్పుడు కూడా ఇంట్లో నట్టింట్లో కూర్చొని జడవేసిపోతుంటారు. కేశాలు ఇంట్లో నట్టింట్లో కనుక కేశాలు తిరుగుతూ ఉంటే, జుట్టు కనుక జడవేసిన ఆ కేశాలు కనుక ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో దరిద్రం పడుతుంది. దరిద్రం అంటే డబ్బు లేకపోవడం ఒకటే కాదు, మానసిక అశాంతి, ప్రశాంతంగా నిద్ర లేకపోవడం, అన్ని చోట్ల కలహాలు రావడం, అలాగే తిన్నది వంట పట్టకపోవడం, తినడానికి యోగ్యం లేకపోవడం, తినేందుకు ఇంట్లో నిండా ద్రవ్యాలున్నా ఒళ్ళంతా షుగర్ ఉన్న తినలేని అనారోగ్యాలు, ఇవన్నీ కూడా దరిద్రాలే. కేవలం డబ్బు కోట్ల కోట్ల రూపాయలు ఉంటే ఐశ్వర్యం కాదు, ఉండి ప్రయోజనం ఏంటి? ఉపయోగం లేని వస్తువులు ఎన్ని ఉంటే ప్రయోజనం ఉంది? అట్లాంటి విశేషాలన్నీ కూడా మన వాళ్ళు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. అందువల్ల నెత్తికి లక్ష్మి తగలకూడదు. నెత్తి ముట్టుకుంటే కనుక చేయి కడుక్కోవాలి, నోట్లో వేలు పెట్టుకుని చేయి కడుక్కోవాలి. ఆ లక్ష్మి దేవతాస్వరూపం కాబట్టి ఆవిడని ముట్టుకోవడం అంటే పరిశుభ్రమైన చేతులతో ముట్టుకోవాలి. అందుకోసం నెత్తికి కేశాలు తగులుతాయి కాబట్టి, కేశం దరిద్రం కాబట్టి దానికి తగినటువంటి లక్ష్మి వెంటనే వెళ్ళిపోతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ. అందుకోసం మన వాళ్ళు ఆచారంలో అరే ఆ పని చేయకు, ఇంట్లో నట్టింట్లో దూకోకు, పక్కకి వెళ్ళి దూకో అని చెప్తూ ఉంటారు. ఇవాళ ఆ మాట చెప్తే చాలా వ్యంగ్యంగా చూస్తూ ఉంటారు అంతా కూడా. అర్థమైందండి? అట్లాంటి నెత్తి మీద లక్ష్మి కూర్చుందిరా వాళ్ళని రాక్షసులను వదిలేస్తున్నసరికి సరే మొత్తానికి నెత్తి మీద కూర్చున్నటువంటి ఆ ప్రభావం చేత వెంటనే దత్తాత్రేయ గారు చెప్పారు వెళ్ళి దాడి చేయండి, వెంటనే మీరు గెలుస్తారు. సరే వెంటనే దేవతలు దాడి చేశారు, రాక్షసులు ఓడిపోయారు, లక్ష్మి యథాస్థానం దత్తాత్రేయుల వారి దగ్గరికి వచ్చింది. ఆయన యొక్క అనుగ్రహంతో దేవతలు ఆ జంభాసురుడు లాంటి వాళ్ళ రాక్షసులందరినీ కూడా ఓడించేసి ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరిదారిని వెళ్ళారట. ఇలా వెళ్ళారయ్యా, అటువంటి దత్తాత్రేయుడు కనుక అనుగ్రహించాడా నీకు రాజ్యాన్ని పరిపాలించే యోగం యథావిధిగా వస్తుందనేసరికి ఈయన వెంటనే బయలుదేరి వెళ్ళాట. వెళ్ళేసరికి అక్కడ స్వామివారు యథావిధిగా దేవతలకు ఏ విధంగా దర్శనం ఇచ్చాడు. ఇక్కడ కూడా అంతే, ఒక తరుణి పక్కనే ఉంది, ఆ లక్ష్మీదేవి మద్యపానం చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు, అపవిత్రుడుగా కనబడుతున్నాడు. కార్తవీర్యాజుడు అక్కడికి వెళ్ళాడు, ఈయనతో ఏమి నాకు అన్నట్టుగా చూస్తున్నాడు. కానీ వెళ్ళిన తర్వాత గర్గాచార్యులు వారు చెప్పారండి ఇక్కడ ఖచ్చితంగా ఉంది, ఈయన శక్తివంతుడే, ఈయన యొక్క అనుగ్రహంతో నేను రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించగలుగుతాను అనేటువంటి ఒక ధైర్యం వచ్చింది ఆయనకి.
వచ్చేసేసి వెంటనే బయలుదేరి అక్కడ కూర్చున్నాడు. వచ్చేసేసి దత్తాత్రేయ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకు వచ్చావయ్యా? మరి అందరికి నా దగ్గర ఎందుకు వచ్చావు? నేనేమన్నా యోగ్యంగా ఉన్నానా అంటే, కాదయ్యా, నువ్వు మహానుభావుడివి, పాపరహితుడివి. ఈ దేవి సర్వ సంసార దుఃఖానికి అరణయ్యా, మాకు తెలుసు ఆ విషయం, నా గురువులు చెప్పారు. కాబట్టి దేవస్త్వం హి పురాణో యస్వాం మాయాం సముపాశ్రితః అనఘస్త్వం తథైవేయం దేవీ సర్వభవారణి అని చెప్పుకుంటూ వచ్చి నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నాకు నీ అనుగ్రహం కావాల్సిందే అని చెప్పేసి ఇంక అక్కడ కూర్చున్నట్ట. గంధమాల్యాదులతో పూజిస్తూ ఉంటారో, నాకు సమతులైన పరిశుద్ధానాల చేత, మాంస మధ్యోపహారాల చేత నన్ను ఎవరైతే అర్చిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను సంతృష్టి అవుతూ ఉంటానయ్యా. మరి కార్తవీర్యాడికి మళ్ళీ అని చెప్పుకుని వచ్చాట, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ రాజ్యపాలన చేయడానికి వెళ్ళు, నీకు కావాల్సినవన్నీ కూడా ఏర్పడవుతూ ఉంటాయి. నేను అవధూతగా ఉంటూ ఉంటా, నన్ను పూజించే వాళ్ళకి సర్వసంపదలు ఇస్తూ ఉంటా, నన్ను అవమానించే వాళ్ళకి శిక్ష వేస్తూ ఉంటా. నన్ను పూజించవు నువ్వు, కాబట్టి నీకు శుభం కలుగుతుంది, నీ మనసుకు అభీష్టం కలుగుతుంది, కాబట్టి నువ్వు రాజ్యం వెళ్ళుకోవడానికి వీలుగా అనుగ్రహాన్ని ఇస్తానంటూ ఈయన చెప్పుకుని వచ్చాట. అనేసరికి, దేవా, నా మీద నీకు కనుక అనుగ్రహం లభిస్తే నాకు అత్యుత్తమైన బుద్ధి ఐశ్వర్యం కూడా ఇవ్వు. అత్యుత్తమైన బుద్ధి అడగాల్సింది ఇదేనండి, సద్బుద్ధే ప్రతిరోజు అడగాల్సింది భగవంతుడిని. కారణం ఏంటంటే, ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ ధర్మబద్ధంగా సంపాదిస్తూ కనుక ముందుకు వెళ్తే అటువంటి వాడికి ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. మరి ఇంతేకాదయ్యా, ప్రజాపాలన చేయడానికి నేను ధర్మం చెడకుండా ప్రజాపాలన చేయాలి, ఆ విధమైన యోగా నువ్వు. అలాగే మరి పరానుస్మరణ జ్ఞానం, యుద్ధరంగంలో మరి నాతో సమానంగా రెండోవాడు ఉండకూడదు, అటువంటి యోగాన్ని కూడా ఇవ్వు. ఈ విధంగా అయితే కానీ రాజ్యాన్ని పరిపాలిస్తానట్ట. సరే దత్తాత్రేయులు వారు, నీకు అన్ని యోగాలు ఇస్తున్నాను రా అబ్బాయి అన్నట్ట. అయితే ఇక్కడ ఇంకో కోరిక కోరుకున్నట్ట, 1000 బాహులు కావాలయ్యా నాకు, ఆకాశం, జలం, భూమి, పర్వతాలు ఇవన్నీ కూడా మరి నా యొక్క గమనం వాటన్నింటినీ కూడా దాటేలాగా ఉండాలి. మళ్ళీ నేను నా యొక్క వధ ఉత్తముడైనటువంటి మనుషుడి చేతే నా వధ కావాలి. అలాగే దుర్మార్గ ప్రవృత్తి కలవడానికి మరి నేను ఎప్పుడు కూడా వాడిని సన్మార్గంలో పంపించేందుకు వీలుగా నేను వాడి మీద అజమాయిషి చేసేలాగా ఉండాలి. దుర్మార్గుడి మీద నేనే ఇప్పుడు అజమాయిషి చేయాలి, సన్మార్గుడు వల్లనే నాకు యొక్క మరణం లభించాలి. అలాగే నాకు అటువంటి యోగాలని కనుక ఇస్తే కనుక నేను రాజ్యాన్ని పరిపాలించుకోవడం వెళ్తాను అనేసరికి, నష్టద్రవ్యం ఉండకూడదు అయ్యో అని చెప్పేసి, అలాగే నన్ను కనుక ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ద్రవ్య నష్టం లేకుండా ఉండాలి అని చెప్పి అడిగేట. ద్రవ్య నష్టం లేకుండా ఉండేందుకు వీలుగా నన్ను శ్లాఘ్య నంతు మేతిథయ శ్లాఘ్యా విత్తం వాణ్యత్తథాక్షయం అనద్రష్టవ్యతా రాష్ట్రే మమానుస్మరణేన చ. ద్రవ్య నష్టం లేకుండా ఉండాలి. మళ్ళీ నీ ఎందు నాకు ఎప్పుడు కూడా అచంచలమైన భక్తి ఉండాలి, ఇది మాత్రం పోకూడదు. ఆ విధంగా నన్ను అనుగ్రహించుకున్నట్ట. కార్తవీర్యార్జుడు యొక్క మంత్రాన్ని జపం చేయమంటారు. ఎప్పుడైనా ద్రవ్య నష్టం జరుగుతోంది అంటే కనుక, ఈ ద్రవ్య నష్టం దొంగతనం జరగచ్చు, ఒక వ్యాపార సంస్థలో కానీ లేదా ఒక యంత్రాగారంలో కానీ తెలియకుండా ద్రవ్యం పోతోంది, మరి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ద్వారా పొరపాట్లు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు కూడా కార్తవీర్య మంత్రాన్ని జపం చేయమంటారు. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన తస్య స్మరణ మాత్రేన చోరబాధ వినిషిది. ఆయన మంత్రాన్ని కనుక జపం చేస్తే మరి ఆ సందర్భంలో మరి ద్రవ్య నష్టం అరికట్టే అవకాశం వస్తుందని చెప్తూ ఉంటారు. సరే దత్తాత్రేయుడు, నీ కోరినవన్నీ కూడా ఇస్తున్నానయ్యా, నీకు కేవలం అక్కడ పట్టాభిషేకం కాదు, ఈశ్వర సంబంధం, ఈశ్వరానుగ్రహం ఉంటేనే వచ్చేటువంటి చక్రవర్తిత్వం కూడా ఇస్తున్నాను, వెళ్ళిపోమన్నట్టు ఆయన ఇంకా. సరే దత్తాత్రేయుడు వారి యొక్క అనుగ్రహం తీసుకుని వచ్చాడు. వశిష్ఠాది మహర్షులు అందరూ వచ్చి ఆ కార్తవీర్యార్జునుడికి మళ్ళీ అక్కడ అభిషేకం చేసి అక్కడ పట్టాభిషేకం చేసి కూర్చోబెట్టారు. కార్తవీర్యార్జునుడికి యథావిధిగా పట్టాభిషేకం చేయాల్సినప్పుడు ఏ విధంగా కావాలో ఆ విధమైనటువంటి ఆ తర్వాత ఆయన ఒక ఆజ్ఞను జారీ చేసేట. ఇంకా ఈ రాజ్యంలో ఎవరు కూడా ఇంకా ఆయుధాన్ని ధరించాల్సిన అవసరం లేదు, ఎవరు ఆయుధాలు ధరించక్కల, నేనే చూసుకుంటా. గ్రామ పాలన, పశుపాలన, అలాగే క్షేత్రపాలన అన్నీ కూడా నా ద్వారానే జరుగుతూ ఉంటాయి, మీకేం కంగారు కల, మీకు కావాల్సిన రక్షణ ఉంటుందని చెప్పేసి శత్రువీర ఘాతకుడైనటువంటి ఆ చక్రవర్తి సర్ప, అగ్ని, శస్త్ర, శత్రు ఈ యొక్క భయాలేం లేకుండా మొత్తం అంతా కూడా చాలా చక్కగా పరిపాలనిస్తూ ప్రజారంజకంగా ఆ దత్తాత్రేయ యొక్క అనుగ్రహంతో చాలా చక్కటి పరిపాలన చేసుకుంటూ వచ్చాడు. మరి ఇంకా రేపటి నుంచి మదావసోపాఖ్యానం చాలా విశేషమైనది, ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఇందులో చెప్తుంటుంది. నిత్యంలో
మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, ఒరే నాయనా సూర్యాస్తమైంది, దీపాలు పెట్టే సమయం అయింది, దీపాలు పెట్టిన తర్వాత ఇల్లు ఊడవకూడదు, దీపాలు పెట్టే టైంకి ఇంటికి తాళం వేయకూడదు, ఇలాంటివి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అరుగు మీద కూర్చోవద్దు, రోలు మీద కూర్చోవద్దు, ఇవన్నీ కూడా చాలా విశేషాలు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు దీనికి కారణం ఏంటి, ఎవరు చెప్పారు, ధర్మశాస్త్రాలు రాస్తున్నాయని చెప్పరు. వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ఖచ్చితమైన, 100% ఖచ్చితమే. అయితే వాటిని ఎలాగ అనుభవించాలి, ఎలా తెలుసుకోవాలి, ఈ మదావసోపాఖ్యానం తెలుసుకుంటే కనుక ప్రతి అంశాన్ని, ఒక రోలు మీద కూర్చున్నా, గడప మీద కాళ్ళు పెట్టి నిల్చున్నా, అన్నిటికీ కూడా వాళ్ళకి తప్పు, అది దరిద్ర పని, అట్లా చేయకూడదు అంటూ ఉంటారు. అరే దరిద్రంరా, అలా చేయకూడదురా అంటారు, కానీ ఆ దరిద్రం అనేది ఎవరు చెప్పాడు, ఏ విధంగా వచ్చింది ఆ మాట, ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క ఉత్పత్తి ఎక్కడి నుంచి అనే అంశాలను మాత్రం చెప్పరు. ఇలాంటి విశేషాలకు సంబంధించి ఎన్నో ప్రస్తావనలు ఇక్కడ అలర్కుడు మదాలస అనే వాళ్ళ యొక్క సంవాదాలు జరుగుతూ ఉంటాయి. కూలయాశ్వ చరిత్రం ప్రారంభంలో వస్తుంది, ఆ కూలయాశ్వ చరిత్రం తర్వాత ఇక అలర్క మదాలస సంవాదం వస్తుంది. దాంతో ఈ యొక్క మార్కండేయ పురాణాలు ఎన్నో ధర్మ సూక్ష్మాలు బయటకు వస్తాయి, వాటిని తెలుసుకుంటే కనుక చాలా ఆనందం వేస్తుంది. అది రేపటి నుంచి చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహేన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.